వాళ్ళందరూ వచ్చేస్తారు. ఓకేనా పిల్లలు? ఎస్ ఓకే. మరి ఎవరు మాట్లాడతారు? ఏసైతే ఇవ్వరా ఇంగ్లీనా? ఓకే ప్రే చేయాలి. అందరితో మీ ప్రేయర్ పొజిషన్ వచ్చేయండి. ఏంజలీనా చేయనా, కరోనా వైరస్ ఎక్కువ అయిపోతుంది కదా మనకి, తగ్గించేసేయా, మాకు కాపాడేసేయా అని చెప్పి చక్కగా అడిగేసి. ఓకే కాచి కాపాడనుకు వందనాలు. మేము ఇప్పుడు మా సెంటర్ స్కూల్ స్టార్ట్ చేసుకోబోతున్నాం. స్టార్టింగ్ చాలా మంత్రుల్ని, మిన్ని అక్కని, బెనెట్ అన్నని, నిమ్మక్కని, శ్యామలక్కని, అందరినీ కాపాడండి. హోంవర్క్స్ చెకింగ్ లో, మెమరీ వర్క్స్ లో మీరే తోడయండి. ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. Amen, amen. Very good, Nana. God bless you, Injina. Well done. Praise God. Okay, Nisi and Jesse Ocharo. Praise the Lord. Hello, Nana. Welcome back to Sunday School. Praise God. Okay. Manu, Ivala, only Nalugurke Sunday School chapter. Devarava Kante, Injina, Arshisha Bigna, Injina, Selina, Nisi Jesse, and Suti and Neeta. Okay, na? Maname cheppukunda. Okay? Sare na? Vallandaru video soft chestaru kada. Aha, Rohini. Ninna vachesava? Nuvvu endu daakunnu? Praise Shyamalakka. Praise Lord Shyamalakka. Praise the Lord Shyamalakka. Praise the Lord Shyamalakka. Praise the Lord Shyamalakka. బాగున్నారా కొత్త పిల్లలు? బాగున్నారా మీరు? ఎక్సలెంట్, ఎక్సలెంట్, వెరీ గుడ్. సుమిత, దివ్య, ఇంకా ఎవరెవరినో చూశాను నేను. నిస్సి, జెస్సి, దివ్య, బాగున్నావా? బాగున్నానక్క. వెరీ గుడ్. సుమిత, వెరీ గుడ్, వెరీ గుడ్. నిస్సి, జెస్సి, మీ చిన్న చెల్లి ఎలా ఉంది? పెద్దదాని అయిపోయావు. ప్రైస్ ది లార్డ్ ప్రిస్కిల్ల. నగేష్ అక్కడ? ప్రైస్ ది లార్డ్ శ్యామలక్క. ట్యూషన్ వెళ్ళాడు అక్క. అయ్యో ఇంకా ట్యూషన్సా? అమ్మా టీచర్ పైన ఉంటున్నారు అక్క. అత్తకి చెప్పు టీచర్లకి దగ్గర ఇవ్వకూడదు, రెంట్ కి దూరంగా ఇవ్వాలని చెప్పు. 5-6 అక్క. అయ్యయ్యో. సహన, ప్రైస్ ది లార్డ్. ప్రైస్ ది లార్డ్ అక్క. ప్రైస్ ది లార్డ్ సహన. సహన, ప్రైస్ ది లార్డ్ సహన. బాగున్నావా? ప్రైస్ ది లార్డ్ శ్యామలక్క. ప్రైస్ ది లార్డ్ నిమ్మి అక్క. ప్రవీణ అక్క, ప్రైస్ ది లార్డ్. ప్రవీణ అక్క. ప్రవీణ అక్క, ప్రైస్ ది లార్డ్ అక్క. చాలా రోజుల తర్వాత ఒక్కటే ఉంది పేరు, ప్రవీణ పేరు ఇంకా యాడ్ అవ్వలేదు. ప్రైస్ ది లార్డ్. రోహిణి, ప్రైస్ ది లార్డ్. అభిజ్ఞ అండ్ ఆశిష్, ప్రైస్ ది లార్డ్ అక్క. శ్రేష్ఠ అండ్ సంహిత, ప్రైస్ ది లార్డ్. ప్రైస్ ది లార్డ్ అక్క. ప్రైస్ ది లార్డ్. జెర్మియా, ప్రైస్ ది లార్డ్. ప్రైస్ ది లార్డ్ అక్క. ప్రైస్ ది లార్డ్. సమన్విత, ప్రైస్ ది లార్డ్. నమక్క, ప్రైస్ ది లార్డ్. పిల్లలందరికీ ప్రైస్ ది లార్డ్. చాలా సంతోషంగా ఉంది అక్క, కొత్త కొత్త పిల్లలు చాలా మంది వచ్చేసారు మనకి. ప్రైస్ ది లార్డ్.
సమన్విత బాగున్నావా? రాలేదేంట్రా నువ్వు? ట్యూషన్ ఉందా నీకు కూడా? తాతగారి ఇంట్లో ఉండిపోయావా నువ్వు? ప్రైజ్ ది లార్డ్ సోని. ప్రైజ్ ది లార్డ్ శ్యామ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ నాన్న శ్యామ్ జెర్మియా. అగో మీ ఫ్యాన్ కనిపిస్తుంది, ఫ్యాన్ కనబడకుండా పెట్టుకోండి, సెట్ చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్ అక్క. ఓకే పిల్లలందరికీ కూడా ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అన్న. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చాలా చాలా హ్యాపీగా ఉంది. పాత పిల్లలందరూ కూడా వచ్చేసారు. వెల్కమ్ బ్యాక్ టు సండే స్కూల్. సూపర్. చాలా హ్యాపీగా ఉంది. ఎవరు గ్యాటర్ లేదు కదా మిస్టర్ గా? ఆల్ మ్యూట్. ఆల్ మ్యూట్. వెరీ గుడ్. అక్క ఒక ప్రేయర్ అయిపోయింది యాక్చువల్లీ. ఇంట్లో చేసింది. ఇప్పుడు ప్రారంభ ప్రార్థన చేసేసుకుని స్టార్ట్ చేసేసుకుందాం. మళ్ళీ పేరెంట్స్ తో కూడా మాట్లాడేది ఉంది అనుకుంటున్నాను. అవునవును. వచ్చాను పిల్లలు. ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ర చీమూరు మా తండ్రి, రేగిన మా తండ్రి, మన తండ్రి, ఈ యొక్క వారం మీరు కాచి కాపాడుతూనే వస్తున్న విధానం బట్టి మీ లెక్క నేను వేలాది వందనాలు స్తోత్రాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాను నాన్న. క్షేమకు మంచి ఆరోగ్యం చదువుతండి. వందనాలు తండ్రి. మన నిర్మలాక్క కూడా మంచి ఆరోగ్యం, పాస్టర్ గారు మంచి ఆరోగ్యం చదువుతండి. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. పాస్టర్ గారు కూడా తండ్రి, ఆ యొక్క లంగ్స్ లోని ఇన్ఫెక్షన్ సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి తను మా మధ్య నడిపించేంత అండి. నీ కృప చూపించి నడిపించేంత అండి. బిడ్డల ముగ్గురిని కూడా తండ్రి నీ వాళ్ళు చక్కగా చెప్పుకుంటున్నాను తండ్రి. మరతండి హాస్టల్ నుంచి ఏమి చేస్తాండి నేను నా ప్రభావం బిడ్డలకి అందరికీ తండ్రి. కరోనా వైరస్ నుంచి తండ్రి మరి ప్రేయర్ పాయింట్స్ ప్రేజింగ్ పాయింట్స్ చేసినందుకు నీకు వందనాలతో నీకు కొంతమంది కొడుతండి. బాధపడుచున్నారండి వారిని ముట్టండి. సంపూర్ణ ఆరోగ్యం బలం దయచేసిన సహాయం చేయకండి. మరతండి పాటల ద్వారా తండ్రి, వాక్యం ద్వారా తండ్రి, మేము నివాసిస్తున్నాము పిల్లల యొక్క అమ్మ ద్వారా నా ప్రభ నీ నామాన్ని గనపరుస్తున్నందుకు నీకు వందనాలతో అనేక ఇందులో పాలు పొందుకొని నేను స్తుతించి గనపరిచేటట్లు దయచేతండి. చక్కగా టీచర్స్ కూడా తండ్రి పిల్లలు చక్కగా వాళ్ళ తండ్రి నీ జ్ఞానం ఇచ్చి లెసన్స్ చెప్తున్నారు. కృప చూపిస్తున్నందుకు నీకు లక్షలను వేలాది వందనాలు స్తోత్రాలు స్తోత్రం చెల్లించుకుని ఆదరించి అందుకు ఆధిపత్యం వహించి సమస్త మహిమ ఘనత నీకు ఆరోపించుకుంటూ ఏ స్నములు పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓకే పిల్లలు వచ్చేయండి, యాక్షన్ సాంగ్ చేసేద్దాం. యాక్షన్ సాంగ్ చేయడానికి రెడీగా ఉన్నారా? ఎస్. చాలా మంది వచ్చారు, చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు యాక్షన్ సాంగ్ చేయడానికి. చాలా రోజుల తర్వాత చేస్తున్నాం కదక్క, మేము కూడా అందుకని చాలా హ్యాపీగా ఉందక్క అంటారా? అవునక్క. అప్పుడు చాలా హ్యాపీగా ఉంది పిల్లలు మిమ్మల్ని ఇప్పుడు చూసి ఇలాగా ఆనందంగా ఇలా గడపడానికి. దేవాది దేవునికి చాలా చాలా వందనాలు చెల్లిస్తున్నాం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఇలా ప్రతిరోజు కూడా రండి, దేవుణ్ణి ఎదుగుదాం, సంతోషించుదాం. ఓకేనా పిల్లలు? ఎస్. ఫైన్. ఓకే. యానిమల్స్ అన్ని చాలా బయట ఉన్నాయి పిల్లలు. మన కరోనా వైరస్ బయట ఎక్కువగా ఏడుపుతుంది కదా చాలా మందిని. మనం ఏమో ఇంట్లోనే ఉన్నాము, మనం చాలా చక్కగా ఉన్నాము. మరి యానిమల్స్ సంగతి ఏంటి? కుక్కలు ఉన్నాయి, పిల్లులు ఉన్నాయి, బర్డ్స్ ఉన్నాయి, వాటి సంగతి ఏంటి పిల్లలు? ఏమో ఎప్పుడైనా ఆలోచించారా? అయ్యో మన మనుషులం కదా, మన కరోనా వైరస్ రాకపోతే పర్వాలేదు, కానీ యానిమల్స్ పరిస్థితి ఏంటబ్బా అని ఇప్పుడు ఆలోచిస్తున్నారు కదా పిల్లలు. అవునా? ఓకే, నాకు అర్థమైంది. మీరందరు కూడా అదే ఆలోచనలు ఉన్నారు, నేను కూడా అదే ఆలోచనలు ఉన్నాను. కానీ ఒక్క విషయం మనం గుర్తించుకుందాం, యానిమల్స్ అయినా కానీ మనమైనా కానీ ప్రతిరోజు కూడా
దేవాది దేవుడు ఎవరైతే మనం సృష్టించాడో ఆ దేవాది దేవుణ్ణి స్తుతించడానికే పుట్టి ఉన్నాము. అవునా? ఎస్. అవి కూడా మన నాన్ని దేవుణ్ణి ఆరాధిస్తాయంట, స్తుతిస్తాయంట. ఎలానో ఇవాళ చూద్దామా ఎంతమంది రెడీగా ఉన్నారు? యానిమల్స్ ఎలా స్తుతిస్తాయి దేవుణ్ణి, ఎలాగ కొనియాడతాయి దేవుణ్ణి చూద్దామా. వచ్చాను మరి. Every day udayana ma intlo kodi kokoroko antunnadi, kokoroko antunnadi. Every day udayana ma room lo billi meow meow antunnadi, meow meow antunnadi. అన్ని యానిమల్స్ అన్నింటినీ తీసుకొచ్చేసారు, చక్కగా అవి ఎలాగ దేవుని సూచిస్తున్నాయి, కనపరుస్తున్నాయి అన్ని కూడా చెప్పేశారు. మరి ఇంకోసారి తీసుకొని వస్తారా? ఇంకోసారి తీసుకొని వస్తారా యానిమల్స్ అన్నింటి? ఓకే, మీరే తీసుకొని రావాలి మరి. ఓకే, డన్. థమ్స్ అప్ ఇవ్వండి. ఓకే. Every day udayana ma intlo kodi kokoroko antunnadi, kokoroko antunnadi. Every day udayana ma room lo billi meow meow antunnadi, meow meow antunnadi. Every day, get connected.
Every day udayana ma street lo mega meme antunadi meme antunadi every day udayana ma wall pai sparrow kich kich antunadi kich kich antunadi every day every day everywhere everywhere చాలా చాలా బాగా చేశారు, ఎక్సలెంట్ గా చేశారు, వండర్ఫుల్ గా చేశారు. దేవాది దేవుని నామానికి ఘన కంత తెచ్చుకుని వచ్చారు. చాలా బాగుంది పిల్లలు. ఓకే, వెల్ డన్. ఇప్పుడు మనము హోంవర్క్ చెక్కింగ్లోకి వెళ్ళిపోదామా? ఎస్, మీ ప్లేసెస్ లోకి వెళ్ళిపోండి. మీ హోంవర్క్స్ అన్ని రెడీగా పెట్టేసేసుకోండి. మేము వచ్చేస్తున్నాం మీ హోంవర్క్ చెక్ చేయడానికి. ప్రశాంతి గారు మా హీరో ఫీవర్ తగ్గిందా అక్క? వచ్చాడా? అదే కనిపించలేదు. అటు మీ హీరో అటు నుంచి ఇవాళ ఎంతో మంది హీరోస్ వచ్చారో చూస్తావుగా, నువ్వే ఆశ్చర్యపోతావు. పిల్లలు లేకుండా వచ్చేసారా? వచ్చారు, లిటిల్ లిటిల్ హీరోస్. వెరీ గుడ్. ఓకే, అక్క ప్రశాంతి అక్క ఉన్నారు కానీ వీడియో ఆన్ లేదు. ప్రశాంతి అక్క, ఎస్ అక్క ఉన్నారు అక్క, పలకరా. ఓకే, మనం ఏం చేద్దామంటే నిన్న ఎవరైతే మన పేరెంట్స్ తో మాట్లాడలేదో వాళ్ళని ఫస్ట్ హోంవర్క్ కి తీస్తే ఇటు హోంవర్క్ చూపించేస్తారు, వాళ్ళ పేరెంట్స్ తో మనం మాట్లాడేస్తాం. పిల్లలు మీరు జస్ట్ చేయి చూపించండి. జస్ట్ హ్యాండ్ రైజ్ చేయండి, వీడియోలో హ్యాండ్ రైజ్ చేయండి, కింద హ్యాండ్ రైజ్ బటన్ కాదు. ఓకేనా? మీ సొంత చేయి హ్యాండ్ రైజ్ చేయండి. మరి ఈ రోజు కూడా నువ్వు ఫొటోస్ తీస్తావా? అన్న ఈ రోజు ఇంకా కొత్త పిల్లలు వచ్చారన్నా. కొత్త పిల్లలు తీసాం అక్క. కొత్త పిల్లలకే మరి కొత్త టీషర్ట్. మొన్నటి సారీ సారీ, అరే బాబులు పాపలు మీరందరూ పిల్లలు ఏం చేస్తారంటే మొన్నటిది వదిలేయండి. నిన్న ప్రశాంతి ఆంటీ అంటే ఆ టీచర్ గారు ఏమంటారు అక్క, మీకు ఏదైతే ఇచ్చారో అదే చూపించాలి, ప్లస్ చాలా ఫాస్ట్ గా వెళ్ళాలి. ఎందుకు అని అంటే నిన్న మీరు చూసారు కదా పేరెంట్స్ తో మాట్లాడాము, అవన్నీ జరిగినాయి కాబట్టి ఈ రోజు కూడా అలానే ఉంటుంది. మీరు నిన్న జరిగింది మాత్రమే చూపించండి ఈ రోజు. చాలా గట్టిగా మాట్లాడాలి.
2:30. ఓకే. అదే వెయిటింగ్. కొంచెం మమ్మీ ప్లేస్ ఇవ్వండి, ఒకసారి మమ్మీని కూర్చోమన్నా. సిస్టర్ మీరు అదే బాబోళ్ళు ఎంతకాలమైంది వచ్చి సండే స్కూల్కి? ఒక 15 డేస్ అవుతుంది. 15 డేస్ లో వాళ్ళు ఏమన్నా నేర్చుకున్నట్టు మీకు అనిపించారా? అంటే లాస్ట్ ఇయర్ అటెండ్ అయ్యారక్క సండే స్కూల్లో, మళ్ళీ మధ్యలో గ్యాప్ వచ్చింది, తర్వాత 15 డేస్ నుంచి అటెండ్ అవుతున్నారు. ఈ 15 డేస్ నుంచి అటెండ్ అయిన దగ్గర నుంచి మెమరీ వస్తాయి, బాగా నేర్చుకున్నారక్క. వాళ్ళ ఆసక్తి పెరిగింది, వాక్యం నేర్చుకోవాలి నేర్చుకోవాలనే ఆసక్తి పెరిగింది. స్టోరీస్ బాగా ఆలకిస్తున్నారు. తర్వాత వాళ్ళ హోంవర్క్స్ వాళ్ళే సొంతంగా, మీరు ఏమైతే ఇస్తున్నారో వాళ్ళే సొంతంగా నేర్చుకోవడం అది అలవాటు అయిందక్క. ఇంతకు ముందు నేను మెమరీ వర్క్ నేర్చుకోండి అని నేను ఎంత చెప్పినా సరే, ఈ రోజు నేర్చుకుంటా మమ్మీ, రేపు నేర్చుకుంటా మమ్మీ అనేవారు. కానీ ఇప్పుడైతే ఈ 10-15 డేస్ నుంచి వాళ్ళే మీరు ఇచ్చిన హోంవర్క్ నేను మరి నేను చెప్పకుండానే వాళ్ళంతా వాళ్ళే స్టడీ చేసి హోంవర్క్ చేయడం, మెమరీ వర్క్స్ కంటస్ట్ చేయడం నేర్చుకుంటున్నారక్క. పిల్లలే ఓన్లీ ఫొటోస్ కాదు, మీ పేరెంట్స్ తో మాట్లాడారా? ఎవరైతే పేరెంట్స్ నిన్న మాట్లాడలేదో వాళ్ళు బయటకు రండి అని చెప్తున్నారు అక్క వాళ్ళు. యూరా హ్యాపీ, మీ మమ్మీతో మాట్లాడామా నిన్న? మరి చూపించట్లేదు, మమ్మీ లేరా ఇంట్లో? పిల్ల మరి అయితే నీ హెడ్ సెట్ మమ్మీకి ఇస్తావా? పనిలో ఉన్నారా? మళ్ళా రామా. పిల్లలు ఇంకెవరు రెడీగా ఉన్నారు? స్తుతి, నీత. అక్క మమ్మీ పిలుచుకుని వస్తున్నా అక్క చెల్లి. ఓకే ఓకే. పిల్లలు అందరినైతే ఎవరు కలవలేదు, వాళ్ళందరికీ మీ పేరెంట్స్ తీసుకుని వచ్చేసేయండి పిల్లలు. హోంవర్క్ చూపించమ్మా. సహానా హ్యాండ్ రైట్ చేయొద్దు అక్క, హోంవర్క్ అక్క. అప్పుడక సహనా గారికి వెళ్ళేసి వస్తాం అక్క. సహనా మమ్మీ ఉన్నారు పక్కన. నిలబడకుండా చేసావు. ఇంకా ఇద్దరు ఉన్నారు, నిలబడకుండా చేసిన వాళ్ళు పేరు చెప్పేద్దామా? చెప్పలేదు. చాలా బాగుంటది తెలుసు నిలబడి చేస్తే. బాగుంది. ఎవరిని ఊరేగించారు నానా నిన్న? ఎవరిని ఊరేగించారు? లెసన్ తను రాలేదు నిన్న. సరిపోదు, ఈరోజు క్వశ్చన్స్ మనం అడగొద్దు, టైం సరిపోదు. మాట్లాడే సిస్టర్ ప్రైజ్ ది లార్డ్. సహనా మమ్మీ ప్రైజ్ ది లార్డ్ అక్క. ఎలా ఉన్నా? బాగున్నావా పాప? ఏమంటున్నా చెప్పు సహనా.
ఎట్లా ఫీల్ అవుతుంది సండే స్కూల్ గురించి మీరు ఎలా అనుకుంటున్నారు? హ్యాపీగా ఉందట. రెగ్యులర్ గా ఉండలేకపోతుంది అంటే ఇక్కడ వైజాగ్ లోనే ఉన్నాము పడుకుంటుంది. అవునా? వాళ్ళ తమ్ముడు ఉన్నాడు చెల్లి వాళ్ళ బాబు ఆడుకుంటూ అంత ఇంట్రెస్ట్ గా రావట్లేదని ఇంకా పడుకుని పోతుంది తనతో పాటు. నువ్వు రావాలి తమ్ముడిని కూడా తెచ్చేయాలి మరి. సరే నేను నీ కిరీటం పెట్టుకో పెట్టుకో నీ కిరీటం పెట్టుకో సూపర్ సూపర్ అలా ఉంటావు నువ్వు ప్రతిరోజు వస్తే ఏసు దగ్గరికి వెళ్ళినప్పుడు అలాంటి కిరీటం నువ్వు పొందుకుంటావు. సరేనా? గాడ్ బ్లెస్ యూ. మార్నింగ్ బైబిల్ చదువుతుంది ప్రేయర్ చేస్తుంది అక్క చెప్తే మాత్రం. వెరీ గుడ్ వెరీ గుడ్ సహన. వెరీ గుడ్. ఓకే నిన్న థ్యాంక్ యూ సిస్టర్. నిన్న తినుతో కూడా మాట్లాడలేదు మనం. మమ్మీ ఉన్నారా? ఓకే ప్రైజ్ లార్డ్ తల్లి. తమ్ముడు ఏడు మళ్ళీ తమ్ముడిని కూడా తీసుకొచ్చాయి. ఓకే చెప్పండి మీకు ఈ 4 డేస్ లో ఎలా అనిపించింది? పాపలో యాక్టివ్నెస్ ఇలా పెరిగిందా? అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేయండి. మైక్ ఆన్ చేసుకోండి సిస్టర్. మైక్ ఆన్ చేసుకోండి. మ్యూట్ లో ఉంది మైక్. అందరికి చెప్పేస్తుంది సిస్టర్. ఫోన్ లో ఎవరు ఫోన్ చేసినా చెప్పేస్తుంది నేను సండే స్కూల్ కి వెళ్తున్నాను, నేను ఆర్ట్ వేసేస్తున్నాను, సాంగ్స్ నేర్చుకుంటున్నాను, డాన్స్ నేర్చుకుంటున్నాను అని చెప్తుంది. వాట్ షీ లర్న్డ్ పర్సనలీ తను ఎక్స్ప్రెస్ చేస్తుంది అలాగా. తను చాలా యాక్టివ్ గా కూడా పార్టిసిపేట్ చేస్తుంది సాంగ్స్ యాక్షన్ సాంగ్స్ అవన్నీ కూడా. వచ్చిన రోజు కొంచెం ఇబ్బందిగా అనిపించింది కదా, చేస్తా చేయదో అని, కానీ చాలా చాలా బాగా చేస్తుంది. Song? Dance? Mm-hmm. Hey, thank you, Akka. Thank you, Akka. For your making me to learn everything. For making me to learn everything. Oh, onga cheppali. Nee kela anpistundo onga cheppali. Next time ki cheptu again. Okay, na? Okay. You're happy, Sikpat. హ్యాపీకి ఇంకా వినబడదు, హెడ్ సెట్ అట్ ఇచ్చుండు. హ్యాపీ తల్లి అన్మ్యూట్ చేసుకున్నానా? సరే అక్క. ఇచ్చిస్తుందా? వినరా? ఇచ్చిత రమ్మన మమ్మీని నువ్వు ఎటర్ కెమెరా తీస్తే మొత్తం అంతా బయట ఉంటుంది. బాగున్నారా? ఎవరు హ్యాపీ మాక్సిమం అన్ని రోజులు ఉన్నట్టుంది. 400 డేస్ వచ్చిందమ్మా. అలా అంటే కొంచెం విలేజ్ వెళ్ళినప్పుడు అక్కడ నెట పనిచేది అక్క, అప్పుడు మాత్రం మిస్ అయింది. అంటే వెరీ స్టార్టింగ్ నుంచి కూడా ఉంది కదా? ఆ ఉంది అక్క. పర్వాలేదు. ఎలా ఉంది బైబిల్ చదువుకోవటం, ప్రార్థన చేసుకోవటం అన్ని చేస్తుందా? ఏమైనా నెగ్లెక్ట్ చేస్తుంది అక్క? అవన్నీ బాగా అలవాటు చేసుకుంది. ఉదయాన్నే లేచి బైబిల్ చదువుకుంటుంది, ప్రేయర్ చేసుకుంటుంది, తర్వాత ఎవరన్నా ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టినా చేస్తుంది. తర్వాత సండే స్కూల్ వర్క్స్ మాత్రం తనే చేసుకుంటది. నన్ను ఎప్పుడైనా ఒకవేళ కష్టమైంది ఉంటేనే నన్ను అడుగుతుంది. బాగా చేసుకుంటుంది. సూపర్ నాన్న, మంచి మాట చెప్పారు నిజంగా. హ్యాపీ అడ్రస్ నానా. ఇంకా ఇంకా నువ్వు ఇంకొకళ్ళు చెప్పేలాగా ఉండాలి. సరేనా? అంత చక్కగా నీ ఫ్రెండ్ సంజన, సంజన అయినా నీ ఫ్రెండ్ మిస్ అయిపోతుంది మరి, తను కూడా అప్పుడప్పుడు అన్నా తీసుకురా. వాళ్ళు లేరక్క, ఊరెళ్ళిపోయారు. నిన్న కూడా మాకు ఇంట్లో కొద్దిగా ఒకరు చనిపోతే ప్రోగ్రామ్ ఫేస్బుక్ ద్వారా చూస్తున్నారు. నేను డైరెక్ట్ చూడలేదు, ఫేస్బుక్ లో చూస్తుంది. అంటే మా ఇంటి దగ్గర ఫ్యాన్ చనిపోయారు. అవునా? ఇంకా అందుకని మేము ఇంకా వద్దులేమ్మా, ఫేస్బుక్ లో చూడాలి సమా. అవునవును, ఇంకా అది మర్చిపోయాను మళ్ళీ. ఓకే ఓకే ఓకే. అలా ఎవరింట్లో వాళ్ళు ఉండడం చాలా చాలా మేలు.
ఓకే నాన్న హ్యాపీ గాడ్ బ్లెస్ యు చక్కగా చెప్పారు ఎస్ఆర్ గారు చాలా బాగుంది హ్యాపీ హోంవర్క్ చూపించాను అన్న గాడ్ బ్లెస్ యు సన్నిధి మీకు ఎవరన్నా ఉన్నారా దగ్గర ఉన్నారా మమ్మీ డాడీ ఎవరైనా ఉన్నారా అక్కడ నానా ఉంటే థమ్స్ అప్ చూపించేయండి సాత్వికన్ సన్నిధి ఉన్నారా ఓకే ఫైన్ ఓకే నాన్న వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు బ్యూలా హానర్ ఐ విల్ హానర్ హానర్ సామ్ ఫస్ట్ సమ్యన్ సెకండ్ చాప్టర్ థర్డ్ వర్స్ 30 వర్స్ హానర్ ప్రైజ్ ద లార్డ్ అక్క గట్టిగా అరవాలి ప్రశాంతి గారు చిన్న పిల్లలు వీళ్ళు చాలా ఎంజాయ్ చెయ్యాలి మీరు చెప్పినట్లని బట్టి మెమరీ వర్స్ చెప్తామక్క చెప్పండి ఓకే ప్రైస్ లార్డ్ బ్రదర్ చాలా సంతోషం గుడ్ ఈవినింగ్ ఎట్లా ఉన్నారు బాగున్నాం బ్రదర్ బాగున్నాం బాగున్నాం పిల్లలు చాలా బాగా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు మీకు ఎట్లా అనిపిస్తుంది పిల్లలు పార్టిసిపేషన్ అసలు సిస్టర్ ఐ వాస్ వెరీ హ్యాపీ టు బి విత్ యు పీపుల్ ఓకే అండ్ ఈ హాలిడేస్ టైమ్ లో ఈ టైమ్ ను మీరు కవర్ చేయడం చాలా సంతోషం ఇన్స్టెడ్ ఆఫ్ అవును సిస్టర్ ఎందుకంటే ఈ టైం అంటే కనుక అరౌండ్ 4:30 టు 5:30 6:00 అంటే దిస్ ఇస్ ద టైం ఫర్ ఎవ్రీబడి టు గో అవుట్ సైడ్ అండ్ ప్లే ఆ టైం ని మీరు ఇట్లా వీళ్ళని కంట్రోల్ చేసి పెట్టడము నెక్స్ట్ దాన్ని కూడా వీళ్ళు యూటిలైజ్ చేసుకోవడం మీరు ఎక్కువగా కేర్ తీసుకోవడం ఇంతమంది చిల్డ్రన్స్ దే ఆర్ బ్లెస్డ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండ్ ఎవ్రీథింగ్ థ్యాంక్ యూ మంచి మాటలు పిల్లల్లో కూడా గ్రోత్ ఎట్లా చెప్పండి ప్రైజ్ లార్డ్ బాబు అవునారా శాలిన్ అన్న ప్రైజ్ లార్డ్ అన్న అన్న ప్రైజ్ లార్డ్ ప్రైజ్ ద లార్డ్ అంకుల్ ప్రైజ్ ద లార్డ్ అంకుల్ ప్రైజ్ లార్డ్ అమ్మా బాబు బాగున్నారా బాగున్నారు సార్ డాడీ బాగున్నారా డాడీ బాగున్నారు సార్ అందరూ బాగున్నారు మీరు ఎట్లా ఉన్నారండి లక్ష్యాము మీరు వైజాగ్ లో ఉన్నారా అక్కడ దుబాయ్ లో ఉన్నా నేను దుబాయ్ నుంచి వచ్చేసాను సార్ నేను హైదరాబాద్ లో ఉన్నానండి ప్రస్తుతానికి ఓకే ఓకే అమ్మ అమ్మ అక్కడ ఉన్నారా అమ్మ అన్న అవునండి ఓకే ఓకే మమ్మీ డాడీ ఇద్దరు అక్కడ ఉన్నారండి ఓకే ఓకే ప్రైజ్ లార్డ్ థాంక్యూ సార్ థాంక్యూ సో మచ్ చాలా సంతోషం తమ్ముడు చక్కగా మరి పిల్లలు చాలా బాగా యాక్టివ్ గా వాళ్ళకి ఏ పోషన్ ఇచ్చినా వెంటనే చాలా చాలా చక్కగా చేస్తున్నారు అందరి బట్టి దేవునికి మహిమ మీరు పిల్లలు చక్కగా ఎంకరేజ్ చేస్తున్నారు థాంక్యూ సిస్టర్ థాంక్యూ సో మచ్ ప్రైజ్ లార్డ్ ఓకే యాన్ సాత్విక్ సిస్టర్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ అక్క బాగున్నారా బాగున్నాము మీరంతా ఎలా ఉన్నారు బాగున్నాను ఎలా ఉంటున్నారు వీళ్ళు సండే స్కూల్ యాక్టివిటీస్ లో మీ ఇంట్లో బైబిల్ చదవటం ప్రేయర్ చేయటం బాగుంటున్నారు అక్క అంటే యాక్చువల్లీ 3 డేస్ పాజిబుల్ అవ్వట్లేదు సాత్వికి కీబోర్డ్ క్లాస్ ఒకటి డ్రాయింగ్ క్లాస్ ఒకటి ఉన్నాయన్నమాట 3 డేస్ అవ్వట్లేదు అక్క వీక్ లో 3 డేస్ అవ్వట్లేదు మిగిలిన 3 డేస్ అటెండ్ అవుతున్నారు ప్రస్తుతానికి హాలిడేసే కాబట్టి అటెండ్ అవుతున్నారు ఇంకేంటంటే సన్నిధి కొంచెం యాక్టివిటీస్ నేనే అటెండ్ చేయలేకపోతున్నాను అంటే నేను యూనిట్ కి వెళ్ళాల్సి వస్తా ఉన్నట్ట నేను ఉండట్లేదు అనమాట ఆ టైంలో సో సాత్విక్ అయితే తను ఓన్గా తను మేనేజ్ చేసుకుంటాడు తను చేసుకుంటాడు చాలా చాలా బాగుంది యాక్చువల్లీ ముందంతా రెగ్యులర్ గా అటెండ్ అయ్యేవాళ్ళు తర్వాత క్లాసెస్ బాగా హెక్టిక్ గా అయిపోయి మిస్ అయ్యారు చాలా మళ్ళీ మొన్న మే ఫస్ట్ నుంచి రెగ్యులర్ గా జాయిన్ అవుతున్నారు మాక్సిమం పాజిబిలిటీ ఉన్నంత ఉన్నన్ని రోజులు మాక్సిమం అటెండ్ అవుతా ఉంటారు ఓకే ఓకే సిస్టర్ ప్రైజ్ ది లార్డ్ అంటే బాగుంది మీ పిల్లలు అంటే వీలైనప్పుడల్లా ఉన్నారు మిగతా యూట్యూబ్ లో కూడా చూసి వాళ్ళు మిగతా లెసన్ నేర్చేసుకుంటే గనక ఇంకా ప్రాబ్లం ఉండదు చాలా చాలా హ్యాపీ అక్క చాలా చాలా పిల్లలకి ఎంతో ఈ లాక్డౌన్ లో చాలా లాస్ అవుతున్నారు కదా ఆ లాస్ అంతా మీరు
ఇలా కవర్ చేస్తున్నారు పిల్లలు మంచిగా స్పిరిచువల్ గా మంచిగా స్ట్రెంగ్త్ అవుతున్నారు ఈవెన్ కొన్ని కొన్ని సమయాల్లో మేము ఫోకస్ చేయలేకపోయినా దీని వల్ల పిల్లలు చాలా పిల్లలు పిల్లలతో పాటు యాక్టివిటీస్ వాళ్ళని ఫోకస్ చేయడం వల్ల మేము కూడా చాలా బ్లెస్సింగ్స్ అందుకుంటున్నాం ఈ ప్రోగ్రామ్ ద్వారా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ హలో హలో అద్వితి జోషి బాగున్నారా చాలా బాగుంది మాకు ఎట్లా ఉంది చెప్పండి మీ పిల్లల ప్రోగ్రెస్ పిల్లలు ఇప్పుడైతే దేని ద్వారా మంచిగానే ఎదుగుతున్నారు సిస్టర్ మొన్న కొంచెం డిస్టర్బెన్స్ అయ్యింది నేను అక్కడ ఉన్నాను కదా అవును జాయిన్ కాకపోయారు కానీ ప్రేయర్ చేసుకోవడం మార్నింగ్ లేచి బైబుల్ రీడ్ చేసుకోవడము ఎవరిదైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నప్పుడు చేసుకోవడము చాలా సంతోషం అక్క ప్రేయర్ పాయింట్స్ అనేది పిల్లలు అంతకు ముందు అట్లాగా ప్రేయర్ చేద్దాము వేసే మనకు సహాయం చేస్తాడు అనుకునే వల్ల ఇప్పుడు ఈ సండే స్కూల్కి వచ్చిన తర్వాతే వాళ్ళకి అట్లా ప్రేయర్ చేస్తే దేవుడు అద్భుతాలు చేస్తారు ప్రేయర్ చేద్దాం అనిపిస్తుంది లేదు సిస్టర్ సండే స్కూల్లో వచ్చినప్పటి నుంచే వాళ్ళు కొంచెం చాలా నమ్మకము విశ్వాసం కలిగి ఉన్నారు స్టోరీస్ కొంచెం వినడానికి కొంచెం సగం సగం అట్లా వింటున్నారు సిస్టర్ మరి ఇది నెట్వర్క్ ప్రాబ్లమ్ మరి అది వాయిస్ సరిగా వినిపిస్తలేదో తెలీదు కానీ కొన్ని వింటున్నారు కొన్ని అర్థం కావట్లేదు మీకు ఎప్పుడైనా ఒకవేళ అర్థం కాకపోతే ఈ మెమరీ వర్స్ టెక్నిక్ టైంలో ఒక్కసారి ఎవరో ఒకళ్ళు మళ్ళీ రిపీట్ చేయడం అక్క వాళ్ళు ప్రశ్నలు అడగడం అట్లా చేస్తా ఉన్నారు కాబట్టి ఆల్మోస్ట్ మళ్ళీ మెమరీ వర్స్ టెక్నిక్ లో లెసన్ వచ్చేస్తుంది అక్క కాబట్టి అక్కడ ఉంటే వాళ్ళకి మళ్ళీ ఆ లెసన్ అర్థమైపోతుంది ఈ 2 డేస్ మాత్రమే కొంచెం ఇట్లా పేరెంట్స్ తో మాట్లాడుతున్నారు లేదంటే మెమరీ వర్స్ టెక్నిక్ లోనే మళ్ళీ లెసన్ అంతా రిపీట్ అవుతుంది కాబట్టి పిల్లలు అద్వితి అండ్ జోషి నెక్స్ట్ టైం మీరు అట్లా ఎప్పుడైనా అర్థం కాకపోతే మెమరీ వర్స్ టెక్నిక్ లో కంపల్సరీ కూర్చోండి అది మీరు వినండి సరేనా దేవుడు ఖచ్చితంగా మీకు సహాయం చేస్తారు గాడ్ బ్లెస్ యూ ఓకే వెరీ గుడ్ నాన్న సూపర్ బాగుంది వెరీ గుడ్ పెట్టుకోండి మీరు బాగుంది ఒక ప్రేయర్ రిక్వెస్ట్ ఉంది సిస్టర్ చెప్పండి అమ్మా మా అత్తయ్య వాళ్ళ అక్క బావకి కరోనా ఇది ఎఫెక్ట్ అయింది పాజిటివ్ వచ్చింది కొంచెం ప్రేయర్ చేయండి అలాగే వాళ్ళకి 65-70 అలా లాస్ట్ ప్రేయర్ లో జ్ఞాపకం పెట్టుకుందాం మిన్ని ఒకసారి నోట్ చేయు లాస్ట్ ప్రేయర్ అది పాయింట్ ఓకేనా ఓకే అక్క ప్రైస్ రాడ్ అక్క థ్యాంక్ యూ హాయ్ ప్రయాణ శ్యామ్ అక్క శ్యామక్క ఏంటి విచిత్రం ప్రవీణ అసలు పిల్లలు వీళ్ళు అసలు వారసులు మధ్యలో గ్యాప్ ఇచ్చారు ప్రవీణ కొంచెం ఒకసారి మంచి స్మైల్ ఇవ్వు ఫోటో తీసుకుంటాను మాకు తెలుసు మాకు ఫొటోస్ పోస్ ఇవ్వడం వచ్చు నువ్వేం చెప్పక్కర్లేదు కమ్ ఆన్ ప్రవీణ ఏబిసిడి Yes, thank you. Okay. ఇక్కడ ఉన్నారు మీ మమ్మీ ఎవరు ఏం పేరు మాకు తెలుసా ఎవరు ఎక్కడో ఎప్పుడో చూసినట్టుంది అక్క సిస్టర్ మీ అమ్మాయి విషయాలు ఏంటో మాకు చెప్పండి సిస్టర్ చాలా సంతోషము ఎన్నో విషయాలు నేర్చుకుంది మధ్యలో క్లాసెస్ అవి ఉండటం వల్ల కొంచెం గ్యాప్ వచ్చింది తర్వాత ఉంది నా పక్కనే వింటుంది కానీ డైరెక్ట్ గా రాలేదు మళ్ళా నిజంగా దేవుడు మళ్ళా ద్వారా చేస్తారు దేవునికే మహిమ ఎంతో ప్రోత్సహిస్తున్న మీ అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు దేవునికి ప్రేస్తున్నారు ప్రవీణ మా చూసా మమ్మీ ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఓకే పావని అనుకోకుండా మనం అందరికీ చేస్తూ ఉన్నాము అలాగే ప్రవీణ కూడా చేసాము తను రావడానికి ఇష్టపడింది సో దేవుడు అలాగా ద్వారం తెచ్చారు ఓకే ప్రవీణ గాడ్ బ్లెస్ యూ పావని గాడ్ బ్లెస్ యూ
పిల్లలు ఇంకెవరన్నా పేరెంట్స్ తో మేము మాట్లాడాలి, హ్యాండ్ రైస్ చేస్తారా ప్లీజ్? ఓ ఇక్కడ ఇంకొక విచిత్రం చూసారా అక్క? పిల్లలు మీ బుర్రకి పదులు పెట్టండి, ఈ అన్న ఎవరో తెలుసా మీకు? మీకెవరు అడగలేదు, నువ్వు ఉండు, ఇంకెవరైనా చెప్పగలరా? కాదు 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 పిల్లలు, చెప్పేస్తా సీక్రెట్ చెప్తాను. ఎస్ కల్పనాటి వాళ్ళ ఇన్ని రోజులు చాలా రోజులైన మధ్యలో నిన్ను మేము అందరం మిస్ అయిపోయి ఇప్పుడు నిన్ను కలవడం మాకు చాలా సంతోషం ఉంది, అట్లా అనిపిస్తుంది ఈ రోజు. ఇక్కడ కలిసిన ప్రణయ్ గారు మమ్మీ ఉన్నారు, వాళ్ళ మమ్మీతో మాట్లాడదాం. ప్రైస్లాడ్ సిస్టర్ ఎట్లా ఉన్నారు, ఏంటి మీ బాబు పరిస్థితి చెప్పండి, ఇంట్లో ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషం అక్క, ఆన్లైన్ క్లాసెస్ ఉండటం, మళ్ళీ కొన్ని రోజులు గ్యాప్ వచ్చేసి రారా అని చెప్పడం, దేవుని దేవాలి ఈ రోజు వచ్చాడక్క, మరి మళ్ళీ కంటిన్యూగా వచ్చేటట్లు మన అందరం ప్రేయర్ చేద్దాం అక్క. ఒక ఆడియో డిసేబుల్ చేయండి అక్క, ఎకో వచ్చేస్తుంది. ప్రణయ్ నువ్వు మాకు హెల్ప్ చేస్తూ ఉండాలి, రోజు రావాలి ఓకే, నువ్వు ప్రవీణ ఇంకా అందరు యూత్, నెక్స్ట్ మీరే. రోహిణి ఎప్పుడు వస్తుంది అనుకోండి, ఇంకెవరు ఉన్నారు పేరెంట్స్? నేను చేస్తాను సండే స్కూల్ వర్క్ చేస్తానని చెప్పు ప్రణయ్, ఓకే? థమ్స్ అప్ చూపించు, థమ్స్ అప్ ప్రణయ్. ఆన్లైన్ క్లాసెస్ వల్ల రాలేకపోయినంట. అవునా, ఓకే నాన్న, ఇప్పుడు క్లాసెస్ లేవు కదా, మరి సండే స్కూల్ పార్టిసిపేట్ చేద్దాం. ఇప్పుడు ఏదైనా అవసరం వస్తే నువ్వు దాంట్లో పార్టిసిపేట్ చేసి హెల్ప్ చేయాలా, ఓకేనా? ఇంకెవరైనా ఉన్నారా పిల్లలు పేరెంట్స్ మాట్లాడడానికి? అభిషేక్ ఒకసారి నీ వీడియో ఆన్ చేయమా. ప్రియాంశితో మాట్లాడలేదు మనం. ఈ పాప గుర్తుందా? వావ్ అభిషేక్, అభిషేక్ వెల్కమ్ బ్యాక్, పెద్దదాన్ని అయిపోయావు. చక్కగా 3D లో చేసేది వర్క్, చాలా బాగుండేది. చెమక్క మళ్ళా చేస్తావు కదా అలాగా? అక్క మీ వాయిస్ లోగా ఉంది నిమ్మి. ఓకే అభిషేక్, నిన్ను చూడడం మాకు చాలా చాలా సంతోషంగా ఉంది, మళ్ళీ ఇప్పుడు రావడం మాకు చాలా బాగుంది. నువ్వు ఇప్పుడు ఇంకా కొత్త కొత్తగా యాక్టివిటీస్ చేయాలి నువ్వు 3D లో, సరేనా? మరి సండే స్కూల్ మధ్యలో గ్యాప్ వస్తుంది కదా, నీకేమనిపించింది మరి? అయ్యో మిస్ అయిపోయి అనిపించిందా? బాగా బిజీగా ఉన్నావు. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th వస్తావా? ఓకే, 9th అంటే పర్వాలేదు, కొంచెం మధ్య మధ్యలో అటు ఇటు మనం చేయొచ్చు కదా, బైబిల్ రీడ్ చేయొచ్చు, ప్రేయర్స్ చేసుకోవచ్చు కదా. మమ్మీ గాని డాడీ గాని ఉన్నారు అక్కడ? చాలా బాగున్నారు, వెరీ గుడ్. హలో, వీళ్ళు ఇంకా పేర్లు మార్చుకోలేదు. తిప్పండి, ముగ్గురు కనిపిస్తారు, ఫోన్ యాంగిల్ మార్చండి. సూపర్, ముగ్గురు సండే స్కూల్ స్టూడెంట్స్, ఒకరు కబడ్డీ అంతే కదా, ఒకళ్ళు మాట్లాడు. ఆంటీతో మాట్లాడు, శ్యామలాంటి నిమ్మ ఆంటీ ఉన్నారు అక్కడ. ఆంటీలు కదా అక్కలు,
అలా నీ కొరకు కూడా ప్రేయర్ చేస్తారక్క, శ్యామలక్క నిమ్మక్క అని. థ్యాంక్ యూ సో మచ్. ఇదే చేస్తుంది. మర్చిపోట్లేదా? అయితే మరి రోజు సండే స్కూల్ కి వస్తే మేము కూడా మీ గురించి చేస్తాం, మీరు మా గురించి ఇద్దరు గారు. ఓకేనా? వచ్చేసేయండి మరి, మధ్య మధ్య బ్రేక్ వచ్చింది కదా, ఆగద్దు, వచ్చేయండి మరి. సరేనా తాతాజీ, అందరు బాగున్నారా? బాగున్నారా? కాదు, బాబుగాడు ఏదో చెప్పాడంట, మేము పొద్దున్న విని స్టన్ అయిపోయాం. ప్రజ్వలక్క నేను సెకండ్ కమింగ్ ఈ రోజు ఈవినింగ్ అని చెప్తున్నాడంట, ఎందుకంటే అందరూ చనిపోతున్నారు కాబట్టి. అరే బాబు నువ్వు చెప్పరా విషయం ఏంటో చెప్పు. మన అందరం హెవెన్ కి వెళ్ళిపోతున్నాం అమ్మ. ఏమన్నా చెప్పు. నేను చెప్పనంత వెళ్ళిపోయింది తెలీదు, నాకు తెలీదు. మీతో చెప్పింది మాకు చెప్పమ్మా, మేమందరం సండే స్కూల్ ఇక్కడ. చెప్పు చెప్పు ఏమన్నా. ఇదే లాస్ట్ డేనా? చెప్పు. ఇదే లాస్ట్ డే. అదే ఇదే లాస్ట్. అదే కచల్ వాళ్ళిద్దరిని నుంచి కూర్చోబెట్టు, పక్క పక్కన ఫోటో తీస్తారు. ఇక్కడికి వచ్చి వచ్చి పక్కన అంటే కూర్చోండి, కూర్చోండి, చక్క కూర్చోండి. ఇద్దరు ఇదెందుకు అలా? అంతే, కెమెరా కదపకుండా స్మైల్ ప్లీజ్. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్ నానా. ప్రతిరోజు మనం ఇలాగే కలుసుకుందాం సరేనా? ఈ చిరునవ్వు ఎప్పుడు పోకూడదు మనకి. ఓకే, థాంక్స్ సార్, గాడ్ బ్లెస్ యూ సుహానా. ఓకే, ప్రైజ్ ద లార్డ్. ఎవరో మమ్మీ అని పిలుస్తానని వెళ్ళారు కదా అభిషేక్. ప్రజలకు కూడా మమ్మీ పిలుస్తుందా? హలో హలో సిస్టర్, మమ్మీ ఉన్నారా? మమ్మీ వచ్చారా? ఓకే నానా, నువ్వు మాత్రం కంటిన్యూగా నువ్వు సండే స్కూల్ వచ్చాయి. ఓకేనా? గడ్ బ్లెస్ యూ నానా. మళ్ళీ నువ్వు బ్యాక్ వెళ్ళకూడదు, నువ్వు చక్కగా వచ్చేయాలి, అన్ని విషయాలు నేర్చుకోవాలి, ఇంకా పిల్లలకి అందరికి నేర్పించాలి. ఓకే, గడ్ బ్లెస్ యూ. బాగున్నారా శ్యామక్క? మాట్లాడండి. చాలా రోజులు అయిపోయింది. మీరు ఎలా ఉన్నారు? మీరు బాగున్నారు అందరు? కొత్తగా నీ ఫ్రెండ్స్ అందరినీ కలిస్తే నీకు ఎట్లా ఉంది మరి? ప్రతిరోజు వచ్చేస్తావా? ఓకే, వర్క్ చేశాను, వర్క్ చేయలేదు అని చెప్పి నువ్వేం టెన్షన్ పడద్దు. మీరు మాత్రం సండే స్కూల్ రోజు జాయిన్ అయిపోండి. ఓకే, ప్రతిరోజు మనం ప్రేయర్ చేసుకొని థమ్స్ అప్ చూపించాలి. ఓకే, గాడ్ బ్లెస్ యూ నానా. మమ్మీ ఉన్నారా? బాగున్నారా? చాలా రోజులు అయింది, మళ్ళీ వచ్చారు పిల్లలు. అప్పుడు ఎట్లా అనిపిస్తుంది మీకు, మళ్ళీ ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? అప్పుడైతే కొత్త డిస్టర్బెన్స్ వల్ల వాట్సాప్ క్లాస్ లో అయి ఉండి ఆన్లైన్ క్లాస్ అందువల్ల ఆఫ్ చేసుకోవాల్సి వచ్చింది. పర్లేదు, ఇప్పుడు మరి కంటిన్యూ గా రావడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడే మనకు అన్ని అనుకూలపరుస్తాడు. ఓకేనా? God bless you. Praise God. Okay, next. Okay, sorry. Okay. Divya, మీ మమ్మీ ఉన్నారా? స్మైల్ ప్లీజ్. కదలకండి, స్మైల్ ఇవ్వండి. మమ్మీ ఉన్నారా? థమ్స్ అప్ చూపించి ఉన్నారా లేరా? Yes, thank you. Okay. సమన్విత, రియాన్షి, రియాన్షి మమ్మీ ఉన్నారా? దొరై నానా, ఇక్కడ చూడండి. క్యాథరిన్ మై సహన అయిపోయిందా ఫోటో? అక్క సహన ఫోటో తీయాలక్క, మనం మధ్యలో కట్ చేసేసాము. సహనా, రియాన్షి, సమన్విత, రియాన్షి తో సన్నిధి వాళ్ళతో కూడా అవ్వలేదేమో. రియాన్షి మదర్ మమ్మీ ఉన్నారా?
ఓకే డాడీని పిలుస్తావా నాన్న పిలువు మరి నువ్వు ఫోటో స్టిల్ ఇవి కదలకుండా నుంచో కూర్చో అక్కడ నుండి యాంచి తీసామక్క ఫోటో తీసారా ఓకే ప్రైస్ ది లార్డ్ బ్రదర్ ఎలా ఉంటుంది హ్యాపీ ఫీల్ అవుతుందా పాప సండే స్కూల్లో చాలా చాలా ఎప్పుడన్నా మిస్ అయితే మాత్రం గొడవ చేస్తుంది నాకు పెట్టలేదు ఇలా ఏంటి సండే స్కూల్ మాకు కూడా చాలా నచ్చుద్ది తను రావడం చక్కగా చిన్న చిన్న మాటలు చెప్పడం ఓకే బ్రదర్ ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ థ్యాంక్ యూ రియాంచి మరియు డాడీ ఎంత మంచి పాట చెప్పారు కదా నీ కొరకు కాబట్టి నువ్వు ప్రతిరోజు వచ్చేసేలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయాలి నీకు ఎలా వస్తే అలా నువ్వు యాక్టివిటీ చేసే ఎంత బాగుంటుంది తెలుసా నువ్వు పెద్దదాని అయిన తర్వాత ఆ మెమరీ వస్తే ఆ యాక్టివిటీ చూస్తే ఓ నేనేం చేశానా డాడీ ఇలాగా అని చెప్తాను కదా అందుకని చిన్న చిన్న చేతులతో ఏసీ కొరకు అందరికి చూపిద్దామని చిన్న చిన్న యాక్టివిటీ చేసుకొస్తే మరి సరదాగా సరేనా గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ వెరీ గుడ్ ప్రైజ్ బ్రదర్ స్పెషల్ మాకు ఎంజాయ్ చక్కగా సిన్సియర్ గా చేసుకొని వచ్చేస్తాడు ఎలా ఉంటాడు చెప్పండి ఇంట్లో యాక్టివిటీ బాగానే చేసుకుంటాడు మేడం ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ నోట్స్ రాసుకోవడం నెక్స్ట్ ప్రేయర్ పాయింట్ తీసి ప్రేయర్ చేసుకోవడం ప్రేయర్ రూమ్ లోకి వెళ్ళి తన హోంవర్క్ పని చేసుకుంటాడు వాళ్ళ మమ్మీ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతాడు సండే స్కూల్ ఏంటి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి జాయ్ ఎంజాయ్ నువ్వు ప్రేయర్ రూమ్ కి వెళ్ళి ప్రేయర్ చేసుకోవటం మార్నింగ్ ప్రేయర్ నోట్స్ లో రాసుకోవటం అంత ఎక్సలెంట్ మంచి జాయ్ సూపర్ హీరో ఒకసారి చూసావా ఏ టు జెడ్ అన్ని మెమరీ వస్తుందని చెప్పాడు సూపర్ హీరో వన్ టూ వెరీ వెరీ గుడ్ గుడ్ జాయ్ గాడ్ బ్లెస్ యు నానా పాస్టర్ గారికి మెయిన్ అంటే టీమ్ అందరికి కూడా ప్రత్యేక వందనాలండి అసలు రియల్లీ చాలా గ్రేట్ ఎలాగా నడిపించడం అనేది ఆస్ట్రే గారికి ప్రత్యేకించి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా ప్రెజిడెంట్ ఫస్ట్ థాంక్యూ తమ్ముడు ప్రైస్ తలా ప్రైస్ తలా అక్క ఒకసారి సహానాన్ని స్పాట్ చేయరా ఓకే ఫోటో చేసుకుంటాను ప్రైస్ తలా వెరీ గుడ్ జాయర్ ఓకే నానా ఐ విల్ హానర్ ఓకే ఫస్ట్ సామ్యూయల్ 2:30 గాడ్ బ్లెస్ యు నానా జాయర్ ఎక్సర్సైజ్ చేస్తుంద అక్క సహానా సహానా మంచి స్టిల్ ఇవ్వా వెరీ గుడ్ నానా థ్యాంక్ యూ సో మచ్ గాడ్ బ్లెస్ యు సహానా వెరీ గుడ్ నెక్స్ట్ అక్క దివ్యా ఫ్రెండ్స్ ఉన్నారు దివ్యా చాలా రోజుల గ్యాప్ వచ్చింది ఇక్కడ మమ్మీ బాగున్నారా ఉన్నారా మమ్మీ మరి ఇప్పటి నుంచి మరి కంటిన్యూగా వస్తావా మరి అందరికి వస్తే చక్కగా అందరం కలిసి చిన్న చిన్న ప్రార్థన చేసుకుంటే దేవుడు అద్భుతాలు చేస్తున్నారు కదా అందుకని మనం మిస్ అవ్వకూడదు ఇక్కడ ఎంత మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఫ్రెండ్స్ అందరిని రోజు హాయ్ చెప్పాలి హలో చెప్పాలి వాళ్ళతో మాట్లాడాలి ఒకరికొకరు ప్రేయర్స్ చేసుకోవాలి సరేనా మరి ఎంజాయ్ చేద్దాం అలాగా ఓకే నానా గాడ్ బ్లెస్ యు మరి రేపటి నుంచి ఈ రోజు నుంచి వదిలిపెట్టదు ఇప్పుడు కానివ్వండి మరి ఒక పెళ్లి అన్నయ్య అక్క ఎస్ అక్క స్మైల్ ప్లీజ్ వెరీ గుడ్ థ్యాంక్ యూ నానా దివ్యా
Yes, Akka. Next. ఎవరు ఉన్నారు అక్క నెక్స్ట్ రేపు చూద్దాం అక్క పేరెంట్స్ తో మాట్లాడాలి లెసన్ టైం అయింది పిల్లలు సారీ ఫర్ టుడేస్ డిలే ఒక చిన్న పని చేయండి అక్క ఒకసారి సమన్వితతో మాట్లాడతానంటే జస్ట్ ఐ సమన్విత బాగున్నావా ఎంత పెద్దదైపోయిందో పెద్ద పెద్ద జల్లు పిల్ల సమన్విత హాయ్ బాగున్నావా బాగున్నావా గుర్తున్నాం అందరూ మీ ఫ్రెండ్స్ గుర్తున్నారా రోజు వస్తావు మరి రేపు వచ్చే రేపు బోల్ కబుర్లు చెప్పుకుందామే ఈ రోజు టైం అయిపోయిందంట కబుర్లు చెప్పుకుందాం రేపు స్మైల్ పెట్టవా ఫోటో చేసుకుంటాను కెమెరా లెన్స్ చూడవా లెన్స్ వైప్ చూడు లెన్స్ వైప్ అది కింద చూడు కొంచెం కిందకి కొంచెం కిందకి చూడు డీల్ డౌన్ చేయలేదు Yes. Yes, okay, Samanvita. Praise the Lord. Okay. Lesson time, I know. Okay. Ever the Roju? It is Pavaniya Kaka. Pavaniya, oh. Sorry, sir. Over to Pavaniya Kaka. పిల్లలు మీ అందరి హోంవర్క్స్ మీరు వీలైతే గ్రూప్ లో పోస్ట్ చేయండి పేరెంట్స్ తోటి మిగిలిన వాళ్ళతో రేపు మాట్లాడదాం ఓకేనా ఓకే పిల్లలు ప్రైజ్ ది లార్డ్ అక్క పిల్లలు అందరికి ప్రైజ్ ది లార్డ్ అందరు బాగున్నారు కదా మిమ్మల్ని అందరినీ కూడా మళ్ళా చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది పిల్లలు నిజంగా అక్క వాళ్ళు చేస్తున్న ప్రార్థనలు అందరం చేస్తున్న ప్రార్థనలు దేవుడు ఆలకిస్తున్నారు అనడానికి ఇదే రోజు మీ అందరినీ చూస్తుంటే మళ్ళీ ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంది దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నామో మీరందరూ కూడా ఈ యొక్క గొప్ప అవకాశాన్ని పోగొట్టుకోకుండా ప్రతి దినము కూడా రండి పిల్లలు ఓకేనా థమ్స్ అప్ చేయించండి వెరీ గుడ్ పిల్లలు దేవుడు మిమ్మల్ని బాగా దీవిస్తారు ఆశీర్వదిస్తారు ఈ అవకాశాన్ని మాత్రం మీరు ఎవ్వరూ విడిచిపెట్టుకోవద్దు ఎందుకంటే ఎన్నో బ్లెస్సింగ్స్ మేము తీసుకుంటున్నాం దేవుడి ద్వారా దేవుడు మాకు ఈ మంచి ప్లాట్ఫామ్ ఇచ్చారు మేము ఎన్నో నేర్చుకుంటున్నాం పిల్లలు మీరు కూడా ఎన్నో నేర్చుకుని రాబోయే తరంలో మీరు అందరూ కూడా వాడబడాలి ఓకేనా పిల్లలు ప్రైజ్ ది లార్డ్ మరి అందరు రెడీగా ఉన్నారా లెసన్ లోకి వెళ్ళిపోదామా వెళ్ళిపోదామా ఫోటో సెషన్ అయిపోయింది అన్ని అయిపోయింది మరి లెసన్ లోకి వెళ్ళిపోదామా ఓకే మరి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా పొజిషన్ లోకి వచ్చేసాయండి పిల్లలు కళ్ళు మూసుకోండి చేతులు జోడించండి మోకరించండి వీలైన వాళ్ళు మోకరించండి అందరి ఫోన్లు కూడా మ్యూట్ లో పెట్టుకోండి పిల్లలు ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడ సర్వోన్నతుడ సర్వాధికారి సర్వశక్తిమంతుడ స్తోత్రాలు నాయన దయామైన కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రాలు నాయన ఈ సాయంకాల సమయంలో ప్రభా మీరు మాకు అనుగ్రహించిన నాయన ఈ గొప్ప అవకాశమును బట్టి నాయన తండ్రి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ఈ దినాన ఎంతో సంతోషంగా మేము ఉన్నాము నాయన అయ్యా ఎంతో మంది బిడ్డలు మరలా తండ్రి వారి యొక్క ప్రయాణాన్ని ప్రభానాయన కొనసాగించడానికి నీవు నాయన చూపించిన కృపంతటిని బట్టి మీకు వందనాలు లెక్కలే వందనాలు స్తుతులు స్తోత్రాలు మీకు చెల్లించుకుంటున్నాం ఈ సమయము నాయన లెసన్ లోనికి మేము వెళ్ళబోచున్నాం పరిశుద్ధాత్మ ఒకసారి జ్ఞాపకం చేసుకునే బిడ్డలందరితో కూడా మీరు మాట్లాడండి ప్రభా నాతో మాట్లాడండి ప్రభా నన్ను మరుగుచ్చేయండి తండ్రి మీకు వందనాలు మీ పరిశుద్ధాత్మ అభిషేకం నాపై ఉంచండి తండ్రి మీ పరిశుద్ధాత్మ సహాయమును మా అందరికీ కూడా అనుగ్రహించమని వేడుకుంటు దేవా అయ్యా ఇదిగో బిడ్డలు వినగలిగిన చెయ్యని గ్రహించగలిగిన మనస్సును బిడ్డలకు మీరు దయచేయమని మీరే మహిమను పొందమని ఏసై పరిశుద్ధమైన నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ పిల్లలు అందరి దగ్గర బైబిల్ నోట్బుక్స్ ఉన్నాయి కదా అందరి దగ్గర సరే ఈ రోజు మనం వాక్య గ్రంథంలో నుంచి దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 19వ వచనం చదువుతున్నాం పిల్లలు పేజ్ నెంబర్ 741 అందరూ తీసుకోండి నేను చదువుతున్నాను 9వ అధ్యాయము 19వ వచనం పిల్లలు ప్రభువా ఆలకింపుము ప్రభువా క్షమింపుము ప్రభువా ఆలస్యము చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించుము నా దేవా ఈ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే నీ ఘనతను బట్టి నా ప్రార్థన వినుమని వేడుకుంటుని ఇక్కడ మనకి ఒక ప్రార్థన మనవి విజ్ఞాపన కనిపిస్తుంది పిల్లలు అయితే ఈ ప్రార్థన ఎవరు చేశారు ఇంకా పైనలో ఈ పట్టణము ఈ జనము నీ పేరు పెట్టబడినవే అని ఉంది పిల్లలు ఈ జనము ఎవరో ఈ పట్టణం ఏంటో ఎవరు ఇలా ప్రార్థన చేస్తున్నారో మనం ఈ రోజు లెసన్ లో నేర్చుకున్నాం పిల్లలు మరి మీ అందరు రెడీగా ఉన్నారు కదా ఎస్ సరే లెసన్ లోనికి వెళ్ళిపోదాం పిల్లలు
ఇంతకు ముందే చెప్పిన లెసన్స్ అన్ని కూడా మీకు గుర్తున్నాయి కదా పిల్లలు, మీకు గుర్తున్నాయి కదా దానియేలు గ్రంథంలో నుంచి. దానియేలు గ్రంథంలో 12 అధ్యాయాలు ఉన్నాయి పిల్లలు, మనం ఒక్కొక్క అధ్యాయం కూడా ధ్యానిస్తూ వస్తున్నాం. ఈ రోజు మనము దానియేలు గ్రంథంలోని 9వ అధ్యాయాన్ని నేర్చుకోబోతున్నాం పిల్లలు. ఎన్నో అధ్యాయం 9వ అధ్యాయం, 12 అధ్యాయుల్లో కల్లా కూడా ఈ 9వ అధ్యాయము గొప్ప అధ్యాయం అని మనం చెప్పుకోవచ్చు పిల్లలు. ఎందుకంటే అనేకమైన విషయాలు ఈ అధ్యాయంలో ఇమర్చబడి ఉన్నాయి పిల్లలు. అయితే మనం చాలా శ్రద్ధగా ఆలకిద్దాం. ఈ గ్రంథాన్ని ఎవరు రాశారని చెప్పుకున్నాం, దానియేలు గారే పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత రాశారు. దానియేలు గారికి దేవుడు పరిశుద్ధ దేవతల ఆత్మనిచ్చారు, జ్ఞానం ఇచ్చారు కదా పిల్లలు. అయితే ఈ లెసన్ ఈ చాప్టర్ లో ఏమేమి ఉన్నాయో మనం నేర్చుకున్నాం పిల్లలు. చూడండి, రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఈ 9వ అధ్యాయంలో ఉన్నాయి పిల్లలు. అదేంటంటే ప్రేయర్ ఆఫ్ దానియేల్, దానియేల్ గారి ప్రార్థన ఈ లెసన్ లో ఉంది పిల్లలు. ఇంకా 70 వీక్ ప్రాఫసీ, 70 వారంలో ప్రవచనం, ఈ రెండు కూడా చాలా ప్రాముఖ్యమైన విషయాలు పిల్లలు. ఈ రెండు కూడా ఈ 9వ అధ్యాయంలో ఉన్నాయి పిల్లలు. ఇవేంటో మనం నేర్చుకుందాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనంలో దానియేలు అని నేను యెహోవా దానియేలను నేను యెహోవా తన ప్రవక్త యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుతుందని గ్రంథముల వలన గ్రహించి తిని. అయితే బబులోను రాజు నెబుకద్నెజర్ రాజు యెరూషలేముపై దండెత్తి అక్కడ యూదా వారిని అందరినీ తీసుకుని వచ్చినప్పుడు దానియేలు గారు శద్రకు శబద్నెజరు వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చినప్పుడు వారు ఎంతో యవ్వనంలో ఉన్నారు పిల్లలు. యవ్వన దశలో ఉన్నప్పుడు వారి ఇక్కడికి చెరపట్టుకుని రాబడ్డారు. అయితే వారు వారు చేసిన పాపమును బట్టి తప్పిదమును బట్టి వారిని బానిసలుగా దేవుడు అప్పగించడం జరిగింది పిల్లలు. అయితే ఆ 70 సంవత్సరములు కూడా కంప్లీట్ అయిపోవచ్చు వస్తున్నాయి అనే ఒక విషయాన్ని దానియేలు గారు యిర్మీయా ప్రవక్త రాసిన ఆ గ్రంథం చదువుతున్నప్పుడు తెలుసుకున్నారు పిల్లలు. వెంటనే అది తెలుసుకున్నప్పుడు దానియేలు గారికి ప్రార్థన చేయాలని ప్రేరణ కలిగింది. ఇప్పటి వరకు 70 సంవత్సరాలు అది సమయం అయిపోతుంది, సో ఇప్పుడు ఏంటి ఒక రాజ్యం వెళ్ళిపోయి ఇంకో రాజ్యం వచ్చింది నా ప్రజలో పాడదు ఏంటి అని దానియేలు గారు ఎంతో వేదనలో ఉన్నప్పుడు దానియేలు గారికి దేవుడు మాట ద్వారా అందించారు పిల్లలు. అయితే ఆ వాక్యాన్ని చదువుతున్నప్పుడు దానియేలు గారికి ప్రార్థన చేయాలనే ప్రేరణ కలిగింది. అంతేకాదు 70 సంవత్సరములు అనే మర్మము దానియేలు గారిని ఆకర్షించింది పిల్లలు. అయితే ఈ వాక్యం చదివాక దానియేలు గారు ఏం చేస్తారో మనం చూద్దాం పిల్లలు. చూడండి, మొదటిగా దానియేలు గారు ప్రార్థనకు సిద్ధపడ్డారు పిల్లలు. ఎలా సిద్ధపడ్డారు ప్రార్థనకి? చూడండి, ఇక్కడ పిక్చర్ లో కనిపిస్తుంది, గోనిపట్ట కట్టుకున్నారు, తలపై ధూళి పోసుకున్నారు పిల్లలు, ఉపవాసం ఉన్నారు, తన్ని తను తగ్గించుకున్నారు. ఇక్కడ ధూళి పోసుకోవడము అంటే ఏంటంటే దీనత్వంకి గుర్తు పిల్లలు. తన్ని తాను పూర్తిగా కంప్లీట్ గా తగ్గించేసుకున్నారు, దేవుని ఎదుట సాగిలపడ్డాడు పిల్లలు. మనస్సును నిబ్రము చేసుకుని ప్రార్థన చేయడానికి తను పూనుకుని సిద్ధపడ్డాడు పిల్లలు. రెండోదిగా మనం చూసినప్పుడు దేవుణ్ణి స్తుతించాడు. దేవుణ్ణి ఎలాగ స్తుతిస్తాం మనము? దానియేలు గారు అయితే దేవా కనికర పూర్ణుడా, మహోన్నతుడా, కనికరించే దేవా, కృప చూపే దేవా అంటూ ఆయన యొక్క దివ్య లక్షణములు అన్ని కూడా న్యాయమైన తండ్రి, మహోన్నతుడా, పూజ్యార్హుడా, స్తోత్రార్హుడా అంటూ కూడా దేవుని ఎంతగానో స్తుతించడం మొదలు పెట్టాడు పిల్లలు. ఎంతో గొప్ప దేవుడు నీవు అంటూ దేవుని ఎంతో స్తుతించాడు. నీ కృపా కనికరాన్ని బట్టి నేను బ్రతుకుతున్నాము అంటూ ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తూ కొనియాడుచు కీర్తించుచు ఉన్నాడు పిల్లలు. అలాగే మూడోదిగా తన ప్రజల పాపాలను ఒప్పుకుంటూ బ్రతిమాలుకుంటున్నాడు. తన ప్రజలు అంటే తన యూదాజనాన్ని ఇశ్రాయేలు ప్రజలు చేసిన పాపాలన్నింటినీ కూడా దేవుని ఎదుట ఏది దాచిపెట్టట్లేదు పిల్లలు, అన్ని కూడా ఒప్పుకుంటూ దేవుణ్ణి బ్రతిమాలుకుంటూ ఆ దేవుణ్ణి క్షమించమని అడుగుతున్నాడు పిల్లలు. ఇస్రాయేల్ ప్రజలు ఎన్నో రకాల పాపములు చేశారు. దేవుడు వారిని ఐగుప్తులో నుంచి వారి ఐగుప్తుల బానిసలుగా ఉన్నప్పుడు వారిని విడిపించి దేవుడు తీసుకుని వచ్చారు పిల్లలు. అయితే ఎంతో ఆజ్ఞలను వారికి ఇచ్చారు, అయినా కూడా వారు పాపము చేస్తూ చెడుతనమును జరిగిస్తూ దేవుణ్ణి ఆజ్ఞలను ధిక్కరిస్తూ దేవుని మీద సనిగారు, గునిగారు. అయితే ఎంతో వ్యతిరేకత దేవునికి వారు చేశారు పిల్లలు. ఆ యొక్క పాపములన్నిటినీ బట్టి దానియేలు గారు దేవుని ఎదుట సాష్టాంగపడి దేవుని ఎదుట ఒప్పుకుంటూ ఆ పాపాలన్నీ ఏది కూడా విడిచిపెట్టలేదు, ప్రతి ఒక్క పాపమును ఒప్పుకుంటూ బ్రతిమాలు ఉంచున్నారు పిల్లలు.
ఇంకా దానియేలు గారు ఏం చేశారు చిత్తపల్లి ఇంకా వేడుకుంటున్నారు దేవా నీవు నీతిమంతుడి నీవు సత్యవంతుడివి మేము తప్పు చేస్తాము మేము అన్యాయం చేశాము నీ ఎదుట నీవు ఎంతో మంది ప్రవర్తనలు మా ఎద్దకు పంపించావు అయినా నీ మాట మేము వినలేదు నీ ఆజ్ఞలు మేము ధిక్కరించాము మీరాము తండ్రి ప్రభువా మమ్మల్ని క్షమించము అని ఎంతో దేవుని వేడుకుంటున్నారు పిల్లలు ఎంతగా వేడుకుంటున్నారంటే తగ్గించుకొని నీ కనికరమ చెప్పుని నీ కృప చెప్పుని అంటూ వేడుకుంటున్నారు పిల్లలు ఇంకా దేవుని బిడ్డలు ఎలా అంటే తనకి దేవుని మాట వారు విన్నప్పుడు దేవుని మాటకు విధేయత చూసినప్పుడు దేవుడు వారిని ఆశీర్వదిస్తారు పిల్లలు అలాగే ఆయన మాట వినకుండా ఆయన తిరస్కరించినప్పుడు శాపం కూడా వస్తుంది పిల్లలు అయితే ఇక్కడ దేవుడు వారికి శాపం ఇచ్చాడనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎంతో ఆ శాపాన్ని బట్టి ఇదిగో ఈ 70 సంవత్సరాలు కూడా నువ్వు మమ్మల్ని బానిసలుగా చేస్తానన్నావు తర్వాత నువ్వు మమ్మల్ని తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటానన్నావు కాబట్టి తండ్రి నీ కృప చొప్పున మమ్మల్ని కరుణించు మమ్మల్ని కాపాడని వేడుకుంటున్నారు పిల్లలు ఇంకా ఐదోదిగా చూస్తే యెరూషలేము పట్టణం గురించి విజ్ఞాపన చేయించున్నాడు యెరూషలేము పట్టణం గురించి విజ్ఞాపన చేయించున్నాడు యెరూషలేము పట్టణము ఈ పట్టణము నీ పేరు పెట్టబడిందే కదా ప్రభువా ఒక్కసారి కనికరించిన ఆయన ఒక్కసారి కృప చూపించు ప్రభువా ఇదిగో ఇదంతా అన్యుల మధ్య నిందాస్పదంగా అయిపోయింది ఒక దీని మీదకి వచ్చిన కీడును తొలగించు నీవు ప్రభువా అని ఎంతగానో బ్రతిమాలుతున్నాడు పిల్లలు ఎంతగానో దేవుని యొక్క విజ్ఞాపన మనవి చేసుకుంటున్నాడు ఎంతగా తగ్గించుకుంటున్నాడో చూడండి ఇక్కడ తను తను నా పాపమును నా ప్రజల పాపమును అంటున్నట్టు వ్యక్తిగతంగా దానియేలు గారు ఇక్కడ ఏ పాపము చేయలేదు కానీ నా ప్రజల పాపము నా పాపము అంటూ కూడా తన తగ్గింపు వినయము ఇక్కడ మనకు కనపడుతుంది పిల్లలు మనం కూడా చాలా తగ్గించుకుని దానియేలు గారు వల్లే ప్రార్థన చేయాలి పిల్లలు గుర్తుపెట్టుకోండి ప్రతి విషయాన్ని ఏ తప్పు కూడా కప్పిపుచ్చుకోలేదు ప్రతిదీ ప్రతి పాపమును ప్రతి చెడును సమస్తమును దేవుని పాదాల ఎదుర కూర్చొని ఎంతో విజ్ఞాపనతో వేడుకుంటున్నారు పిల్లలు చూడండి ఇలాగే మన మన ప్రార్థనలు కూడా ఇలాగే ఉండాలి పిల్లలు దేవునికి అంగీకారంగా ఉండాలి అయితే దేవుని బిడ్డను ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఊరుకుంటూ ఉంటారు పిల్లలు అలా చూస్తూ ఉంటారా దేవుడు కనికరిస్తారు కదా దేవుడు చూపించండి ఇది అంశం చూపించండి ఎప్పుడైతే దానియేల్ గారు అలా ప్రార్థన చేస్తూ అలా విజ్ఞాపన చేస్తూ అలా మొర్ర పెడుతున్నారో దేవా ప్రార్థన ఆలకించు చెవియొగ్గు మాకు జవాబునివ్వు నీ సన్నిధి కాంతి ఎరుషలేముపై ఉంచు అని ఎంతగానో ప్రార్థన చేస్తున్నప్పుడు వెంటనే దానియేల్ గారు అలా ప్రార్థనలో ఉండగానే దానియేల్ గారి ప్రార్థన పరలోకాన్ని చేరిందంట పిల్లలు సింహాసనాన్ని కదిలించిందంట ఆకాశంలో ఉన్న దేవుని సింహాసనానికి అది చేరిందంట వెంటనే అక్కడికి చేరగానే దేవుడు ఆజ్ఞ ఇచ్చారంట పిల్లలు ఏమని ఆజ్ఞ ఇచ్చారో తెలుసా గబ్రియేలు దూతని నువ్వు నా బిడ్డ దానియేలు దగ్గరికి వెళ్ళు అని పంపించారు పిల్లలు చూస్తున్నారు కదా ఎవరు వచ్చారు దానియేలు గారి దగ్గరికి చెప్పండి లిక్స్ తో చెప్పండి గబ్రియేలు దూత వచ్చాడు దేవుడు అలాగ ప్రార్థన చేస్తూ ఉంటూ వెంటనే ఆజ్ఞ ఇవ్వగానే గబ్రియేలు దూత దానియేలు గారి దగ్గరికి వచ్చాడు పిల్లలు వచ్చి చెప్తున్నాడు దానియేలు గారితో అంటున్నాడు నీవు ఇది 9:23 ఉంది పిల్లలు నీవు బహుప్రియుడవు యు ఆర్ గ్రేట్లీ బిలవ్డ్ గుర్తుపెట్టుకోండి పిల్లలు అందరూ మీరు చెప్పండి నీవు బహుప్రియుడవు యు ఆర్ గ్రేట్లీ బిలవ్డ్ ఏమంటున్నారు దానియేలు గారిని గబ్రియేలు దూత నీవు బహుప్రియుడవు ఎంత బాగుందో కదా పిల్లలు ఆ మాట అక్క వాళ్ళు మనల్ని నీవు బాగా చేస్తున్నావు సూపర్ ఎక్సలెంట్ అని ఇలా అంటేనే మనకి ఎంతో సంతోషంగా ఉంటది కదా అయితే పరలోక తండ్రి దానియేలు గారి గురించి చెప్తున్నారు నీవు బహుప్రియుడివి అని చెప్తున్నారు పిల్లలు అయితే దానియేలు గారు దేవునికి పరలోకానికి కూడా బహుప్రియులు అంట పిల్లలు అలాంటి వరుసలోనికి మనం కూడా రావాలి పిల్లలు అయితే దూత వచ్చి గబ్రియేలు దూత వచ్చి అంటున్నాడు ఇదిగో నీవు బహుప్రియుడివి నీవు విజ్ఞాపన చేయించున్నావు కదా ఆ సంగతి గురించి నీకు చెప్పడానికి దేవుడు నాకు ఆజ్ఞిచ్చారు నేను నీకు ఈ సంగతులు ఈ దర్శన భావాల్ని అన్ని కూడా చెప్తాను వీటన్నిటినీ కూడా నీవు గ్రహించుకో అని దానియేలు గారికి గబ్రియేలు దూత చెప్తున్నారు పిల్లలు చెప్పండి ఎవరొచ్చారు దానియేలు గారి దగ్గరికి గబ్రియేలు దూత వచ్చారు అర్థమైంది కదా కనిపిస్తుంది కదా పిక్చర్ లో మీకు వెరీ గుడ్ పిల్లలు అయితే ఇంకా ఏం చెప్తున్నారో చూద్దాం ఇక్కడ ఒక 6 అంశాలు ఉన్నాయి పిల్లలు వారు చేసినవి తిరుగుబాటు పాపము దోష నిమిత్తం ప్రాయశ్చిత్తం యుగాంతం వరకు నీతి దర్శనములు ప్రవచనాలు ముద్రించుటకు పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకు కిందలైన చూడండి నీ జనములకు పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను అని ఉంది పిల్లలు ఇక్కడ మీకు అర్థమైంది కదా ఇందాక మనం 9:19 చదువుకున్నాం కదా నీ జనము ఈ పరిశుద్ధ పట్టణము అంటే నీ జనము అంటే అర్థమైంది కదా పిల్లలు ఇప్పుడు మీకు ఇస్రాయేల్ ప్రజలు యూదా జనాంగము పరిశుద్ధ పట్టణం అనగా యెరూషలేము పట్టణం పిల్లలు చెప్పండి పరిశుద్ధ పట్టణం అంటే ఏంటి యెరూషలేము పట్టణము పట్టణమునకు 70 వారములు విధింపబడెను చూస్తే
చూడండి పిల్లలు, దెబ్బరి వారంలో అసలు ఈ దెబ్బరి వారంలో ఏంటి? ఇవన్నీ జరగడానికి దెబ్బరి వారాలు విధింపబడిందంట. అసలు ఈ దెబ్బరి వారాలు ఏంటి, దీని మర్మం ఏంటో మనం తెలుసుకుందాం పిల్లలు. ఓకేనా? చూడండి పిల్లలు, దానియేలు 70 వారంలో దర్శనం. పిల్లలు మీ అందరికీ మల్టిప్లికేషన్స్ ఎడిషన్స్ గుర్తున్నాయా? గుర్తున్నాయా? మీ థమ్స్ అప్ చేయించండి. స్కూల్స్ లేవు కదా, అన్ని మర్చిపోయారా? ఇప్పుడు అడుగుతాను, నేను చూస్తూ ఉన్నాను, జాగ్రత్తగా వినండి. ఓకేనా? చూడండి, 70 వారములు అంటే 70 వారానికి ఎన్ని రోజులు? మీ ఫింగర్స్ తో చేయించండి. వీక్ ఎన్ని డేస్ ఉంటాయి? వీక్ ఎన్ని డేస్ ఉన్నాయి? 7 డేస్. సో 70 వారములు అంటే 17 × 7 = 490 డేస్. గుర్తుపెట్టుకోండి పిల్లలు, 490 డేస్. 70 వారములు అంటే ఎన్ని రోజులు? 490 డేస్. ఇందాక మనం చూసాం కదా, అవన్నీ జరగటానికి 70 వారములు విధింపబడిను అని. ఇవన్నీ జరగాలి అంటే ఇది ఒక మర్మము పిల్లలు. ఇది ఈ 490 రోజుల్లో జరగాలి అంటే అది చాలా కష్టమే. అయితే దీనికి మనకి దగ్గర ఒక కీ ఉంది పిల్లలు. దీని ప్రవచనాన్ని తెలుసుకోవడానికి, ఈ మర్మాన్ని తెలుసుకోవడానికి దేవుడు మనకు ఒక కీని ఇచ్చారు పిల్లలు. అదేంటో చూడండి, సంఖ్యాకాండము 14:34 పిల్లలు. సంఖ్యాకాండం 14:34 ఒక దినము ఒక సంవత్సరముతో సమానము. అందరు చెప్పండి, 1 day = 1 year. చెప్పాలి అందరు, 1 day = 1 year. ఒక దినము ఒక సంవత్సరముతో సమానం అంట. అయితే ఈ మర్మానికి, ఈ రహస్యానికి మనకి ఇది ఒక కీ పిల్లలు, గుర్తుపెట్టుకోండి. ఇంకా చూడండి, ఈ 40 వారములు, ఇప్పుడు మీకు అర్థమైంది కదా, 40 వారములు అంటే 490 డేస్. 1 day దేనికి ఈక్వల్ అని చెప్పుకున్నాం, 1 day = 1 year. సో 490 డేస్ కూడా 490 ఇయర్స్ తో సమానము. అర్థమైంది కదా మీకు, క్లారిటీ వచ్చిందా ఇప్పుడు? 490 డేస్ = 490 ఇయర్స్. ఓకేనా? అయితే ఈ 70 వారాలు కూడా వాక్య గ్రంథంలో 3 ప్రాముఖ్య భాగాలుగా ఉన్నాయి పిల్లలు. అవేంటో మనం చూద్దాం, జాగ్రత్తగా వినండి. ఆశీష్ వింటున్నావా? ఆశీష్ అభిజ్ఞ వినాలి. ఇదిగోండి 3 భాగాలు, ఈ 70 వారాల దర్శనాన్ని 3 భాగాలుగా, 3 పార్ట్స్ గా కూడా వాక్యంలో ఉంది పిల్లలు. అదేంటో మనం వివరంగా నేర్చుకుందాం. మొదటి భాగము, ఫస్ట్ పార్ట్ ఏంటి పిల్లలు? 7 వారములు చెప్పండి అందరు, 7 weeks. రెండో భాగము 62 weeks, 62 వారములు. మూడో భాగం వచ్చేసి 1 వారము. ఎన్ని పార్ట్స్ చేసుకున్నాం వీటిని మనం? 3 పార్ట్స్ గా లేఖనంలో ఉంది పిల్లలు, 3 భాగాలు. అయితే ఈ ఒక్కొక్క భాగము దేనికి సూచనగా ఉందో, ఇది ఏ కాలంలో జరిగిందో ఏంటో మనం నేర్చుకున్నాం పిల్లలు. ఓకేనా? చూడండి పిల్లలు, ఫస్ట్ పార్ట్, మొదటి భాగము ఎన్ని వీక్స్ అని చెప్పుకున్నాం? 7 వారములు. 7 వారములు అంటే 7 ని 7 తో మల్టిప్లై చేయాలి పిల్లలు. 7 వారానికి 7 రోజులు కదా, 7 × 7 = 49 డేస్. అర్థమవుతుందా మీకు? కన్ఫ్యూజ్ అవ్వకండి. 49 డేస్ అంటే 1 day 1 year తో సమానం పిల్లలు. అలాగే 49 రోజులు అంటే 49 సంవత్సరాలతో సమానం. 49 రోజులు = 49 ఇయర్స్. ఓకేనా పిల్లలు? అయితే ఈ ఇది దేనికి సాదృశ్యంగా ఉంది, ఇది ఏ కాలంలో ఏ సూచనలు అప్పుడు జరిగినాయో మనం చూద్దాం పిల్లలు. చూడండి, మొదటిగా యెరూషలేం దేవాలయాన్ని ఎవరు కట్టారు పిల్లలు? ఎవరన్నా చెప్తారా? యెరూషలేం దేవాలయాన్ని మొదటిగా ఎవరు కట్టారు, ఎవరు నిర్మించారు? సెలీనా చెప్తావా? చెప్పు సెలీనా. ఓకే పిల్లలు, మొదటిగా దావీదు కుమారుడైన సొలోమన్ రాజు గారు యెరూషలేం దేవాలయాన్ని కట్టారు. అయితే దాన్ని ఎవరు నాశనం చేశారనుకున్నాం మనం? బబులోన్ రాజు అయిన నెబుకద్నెజరు యెరూషలేం పై దాడి చేసి అక్కడ ఆ యొక్క దేవాలయాన్ని పడగొట్టి అక్కడ వస్తువులను కూడా తీసుకొచ్చాడు, అక్కడ యూదా జనాన్ని కూడా తీసుకొచ్చారని మనం ఇన్ని లెసన్స్ లో చెప్పుకుంటూ వచ్చాం కదా పిల్లలు. అయితే మరలా పిల్లలు, అయితే రెండోసారి యెరూషలేము కట్టవచ్చిన ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషిక్తుడగు మెస్సయ అధిపతిగా వచ్చే వరకు కూడా ఈ యొక్క కాలమును సూచిస్తుంది పిల్లలు. కమాండ్ టు రీబిల్డ్, ఇది ఎప్పుడు జరిగిందంటే క్రీస్తు పూర్వము 445 BC లో ఆ కాలం మొదలుకొని ఆ యెరూషలేమును మరలా కట్టించవలసి వచ్చిన ఆజ్ఞ మొదలుకొని ఆ మెస్సయ అధిపతి అది వచ్చే వరకు కూడా ఈ కాలంను సూచిస్తుంది పిల్లలు.
ఇసేటా కదా అక్క కింద కింద ఇంకా కింద అప్పటి నుంచి అభిషక్తుడకు మెస్సయ్య అధిపతిగా వచ్చే వరకు కూడా ఈ సమయాన్ని సూచిస్తుంది, ఈ కాలాన్ని సూచిస్తుంది. ఇది ఎన్ని ఇయర్స్ అని చెప్పుకున్నాం సార్, 49 ఇయర్స్ కూడా ఈ మందిరం కట్టబడటం ఆ పనులు అది జరుగుతూ ఉంది పిల్లలు. ఇంకా రెండోది వచ్చేసి నెక్స్ట్ పార్ట్ ఏంటో మనం చూద్దాం పిల్లలు. చూడండి సెకండ్ పార్ట్, ఫస్ట్ పార్ట్ అయిపోయింది మనకి 7 వారములు అంటే 49 ఇయర్స్. అయితే రెండో భాగము, రెండో పార్ట్ ఏం చెప్పుకున్నాం మనం, 7 వీక్స్ తర్వాత 62 వీక్స్. సో 62 వీక్స్ ఇంటూ 7 మల్టిప్లై చేస్తే 434 డేస్ పిల్లలు. అయితే ఇక్కడ కూడా మనం 1 డేని 1 ఇయర్ తో సమానంగా మనం చెప్పుకోవాలి పిల్లలు. అయితే 434 వాయిస్ వస్తుందా బెనే? వస్తుందమ్మా. వస్తుందక్క. 434 రోజులు కూడా 434 ఇయర్స్ తో సమానం పిల్లలు. అయితే ఇది ఏ కాలాన్ని ఎలా సూచిస్తుందో మనం చూద్దాం పిల్లలు. నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం. చూడండి 300 ఇప్పుడు ముందున్న 49 సంవత్సరాలు గడిచాక 396 బీసీ నుంచి 30 AD క్రీస్తు శకం 30 వరకు కూడా ఇదిగోండి పిల్లలు, ఇలాగో అంటే ఏసై అధిపతిగా వచ్చి భూలోకంలోనికి ఆయన వచ్చి ఆయన ఎంతో బాప్తిజం తీసుకొని ఆయన ఎంతో పరిచర్య చేసి ఎన్నో ఆత్మలను రక్షించి ఎంతో సువార్త చేసి మరలా ఆయన కలువరి శిలువలో బలి అర్పించబోయే సమయం వరకు కూడా ఈ కాలాన్ని సూచిస్తుంది పిల్లలు. 396 BC టు 30 AD ఈ మధ్య కాలము, ఈ 62 వీక్స్ కూడా 434 ఇయర్స్ కూడా ఈ మధ్య కాలాన్ని సూచిస్తుంది పిల్లలు. నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం మనం. నెక్స్ట్ స్లైడ్ లో ఇప్పుడు 69 ఇయర్స్ అయిపోగానే 17th ఇంకా మనకి ఎంత ఉంది పిల్లలు, 7 + 62 కంప్లీట్ అయిపోయింది అంటే 69 వీక్స్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా 1 ఇయర్ మనకి మిగిలి ఉంది పిల్లలు, అంటే అది ఇంకా జరగలేదు. ఎందుకంటే పిల్లలు అది ఎవరికి కూడా తెలియదంట, అది చాలా మర్మంగా ఉందంట పిల్లలు. ఏ ప్రవక్త కూడా ఇది సంఘకాలము, ఈ సంఘకాలము ఎప్పుడు ఏంటి అనేది ఏ ప్రవక్త కూడా చెప్పలేకపోయారు. ప్రతి ఒక్కరికి ఇది కనుమరుగైంది పిల్లలు. అంటే సంఘకాలము ముగయటం అంటే సంఘకాలం ముగితే సంఘము ఎత్తబడుతుంది పిల్లలు. ఈ మధ్యకాలం 69 ఇయర్స్ ఎండింగ్ 70 ఇయర్స్ మధ్యలో, 17th వీక్ మధ్యలో ఇప్పుడు మనం ఉన్నాం పిల్లలు. అయితే ఇది రాకడ, ఎప్పుడైతే రాకడ జరుగుతుందో సంఘం ఎత్తబడుతుందో మరలా 1000 ఏండ్ల పరిపాలన వచ్చే వరకు కూడా మధ్యలో ఒక 17th వీక్ జరుగుతుంది పిల్లలు. అంటే ఇప్పుడు సంఘం ఎత్తబడ్డాక 17th వీక్ జరుగుతుంది పిల్లలు. అంటే దేవుని రాకడ జరిగాక, దేవుని సంఘం ఎత్తబడటం అంటే ఏసై మధ్యాకాశంలో రావటం, మనం అందరం కూడా సిద్ధపడటం జరగాలి పిల్లలు. ఎందుకంటే ఏసై మధ్యాకాశంలో వస్తారు, నేను వస్తానని చెప్పారు. అయితే మనం అందరం కూడా ఆయన రాకడకు సిద్ధపడాలి పిల్లలు. ఎవరైనా కూడా రాకడకు సిద్ధపడకుండా విడిచిపెట్టబడ్డామంటే అది ఎంతో భయంకర. అది ఎంతో చాలా భయంకరంగా ఉంటుంది పిల్లలు. చూడండి అయితే రాకడకి మనం అందరం కూడా సిద్ధపడాలి పిల్లలు. అయితే ఎవరైతే విడిచిపెట్టారో, విడిచిపెట్టబడ్డారంటే అది ఎంతో భయంకరము ఘోరము గనక మనం అందరం కూడా ఎంతో ప్రార్థన చేసుకోవాలి పిల్లలు. ఏసయ్యా నీ రాకడకు మమ్మల్ని సిద్ధము చేయి ప్రభువా, తండ్రి మమ్మల్ని జ్ఞాపకము చేసుకో దేవా అని ప్రతి ఒక్కరూ కూడా ప్రతి దినము కూడా రాకడ కొరకు ప్రార్థన చేసుకోవాలి పిల్లలు. అయితే సంఘము ఎప్పుడైతే ఎత్తబడుతుందో, ర్యాప్చర్ జరుగుతుందో, వెంటనే యాంటీ క్రైస్ట్ బయలుపరచడం జరుగుతుంది పిల్లలు. నెక్స్ట్ స్లైడ్ లో మనం అది చూద్దాం పిల్లలు. చూడండి ఇప్పుడు నేను 490 ఇయర్స్ ఇది మొత్తము కూడా ఈ యొక్క 70 వారముల ప్రవచనం అంతా కూడా మీకు ఈ పిక్చర్ లో ఉంది పిల్లలు. అయితే ఫస్ట్ 7 వీక్స్ మనం చెప్పుకున్నాము, 49 ఇయర్స్ ఆజ్ఞ యెరూషలేము కట్టించవలసి వచ్చిన ఆజ్ఞ బయలుదేరి నుంచి మెస్సయ అధిపతిగా వచ్చే వరకు. నెక్స్ట్ 62 వీక్స్ కూడా 434 ఇయర్స్ ఏసయ్య సిలువలో అప్పగించబడే సమయం వరకు కూడా ఈ
గ్యాప్ ఉంది. తర్వాత మీకు ద చర్చ్ ఇస్ గ్యాప్ పీరియడ్ కనిపిస్తుంది కదా పిల్లలు, ఈ మధ్య కాలంలో మనం ఉన్నాము. తర్వాత ర్యాప్చర్ బెనిత్ అది అది పెడతా. నెక్స్ట్ ర్యాప్చర్ ఆఫ్ చర్చ్, ఎప్పుడైతే సంఘం ఎత్తబడుతుందో నిజంగా పిల్లలు మనం అందరం కూడా దుర్దినాల్లో ఉన్నాము, దేవుని రాకడ అతి సమీపం ఉంది. మనం అందరము కూడా ఎంతో ప్రార్థన చేసుకుని దేవుని రాకడకు సిద్ధపడాలి పిల్లలు. ఎవ్వరూ కూడా విడిచిపెట్టకూడదు, అందరి కొరకు మేము మనం ప్రార్థన చేయాలి. వెంటనే ఈ సంఘం ఎత్తబడగానే యాంటీ క్రైస్ట్ పరిపాలన వస్తుంది పిల్లలు. అంటే ఈ మిగిలిపోయిన 70వ వారము, అంటే ఒక వారము, ఒక వారం అని మనం చదువుకున్నాం. ఒక వారము అంటే సెవెన్ డేస్ కూడా 7 ఇయర్స్ తో సమానం పిల్లలు. 1 డే 1 ఇయర్ తో సమానం అని చెప్పుకున్నాం కదా. దీన్ని 2 భాగాలుగా వాక్య గ్రంథంలో ఉన్నది పిల్లలు. అర్ధకాలము అంటే 3.5 ఇయర్స్. ఈ ఫస్ట్ 3.5 ఇయర్స్ లో కూడా క్రీస్తు విరోధి వచ్చి, యాంటీ క్రైస్ట్ వచ్చి, నేనే క్రీస్తుని, నేనే మెస్సియాని అని చెప్పి అందరితో ఒక నిబంధన చేసుకుని అక్కడ ప్రజలందరితో కూడా వారిని తన గుప్పిట్లో పెట్టుకుని ఎంతో చాలా హింసలు పెడుతూ ఉంటాడు. అలాగే మిగతా 3.5 ఇయర్స్ కూడా తను యెరూషలేము దేవాలయంలోనికి ఒక వినాశనకరమైన హేయ వస్తువు తీసుకుని వచ్చి ఆలయంలో పెడతాడు అని వాక్య గ్రంథంలో ఉంది పిల్లలు. ఆలయంలో పెట్టి ఆలయాన్ని అంతా కూడా నాశనము చేస్తాడు అని ఉంది పిల్లలు. ఇదిగో ఎంతో భయంకరమైనది పిల్లలు. అందుకే ఇవన్నీ కూడా మనం దీన్ని 7 ఏళ్ల శ్రమకాలం అంటారు పిల్లలు. అయితే ర్యాప్చర్ ఆఫ్ చర్చ్ ఉంది కదా, మనం ఎత్తబడ్డామనుకోండి, మధ్యాకాశంలో మనకి ఏసయ్య దగ్గర 7 ఏండ్ల విందు ఉంటది పిల్లలు. అయితే ఎవరైతే విడిచిపెట్టబడతారో వారికి ఎంతో భయంకరమైన మహాశ్రమలు పిల్లలు. 7 ఏండ్ల శ్రమ అని మనము వాక్య గ్రంథంలో చూస్తాం. 7 ఏండ్లు మహాభయంకరమైన శ్రమలు ఉంటాయి పిల్లలు. ఎవ్వరూ కూడా విడిచిపెట్టబడకూడదు. దేవుణ్ణి ఎంతో ప్రార్థన చేసుకుంటూ మనం దేవా మీ సన్నిధిలో మీ రాకడలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మనం ప్రార్థన చేసుకోవాలి పిల్లలు. మీకు అర్థమైంది కదా పిల్లలు, లెసన్ అర్థమైంది కదా. నెక్స్ట్ లెసన్ ఎస్ పిల్లలు, అయితే మనం ఈ లెసన్ లో ఏం నేర్చుకున్నాము? మొదటిగా దానియేలు గారు వాక్యాన్ని చదివారు. ఎలాగ చదివారు వాక్యాన్ని? చాలా శ్రద్ధగా వాక్యాన్ని చదివారు. శ్రద్ధగా చదవటాన్ని బట్టి దానియేలు గారికి దేవుని చిత్తము బయలుపడింది. వాక్యాన్ని శ్రద్ధగా చదవటాన్ని బట్టి ఆయన వాగ్దానాలను ఎత్తి పట్టుకుని ప్రార్థించాడు. అలాగే తన జాతి పాపాలు అన్ని ఒప్పుకున్నాడు. ఇక్కడ దానియేలు గారు వ్యక్తిగతంగా ఏ పాపము చేయలేదు పిల్లలు, కానీ మనమైతే వ్యక్తిగతంగా ఎన్నో పాపాలు చేస్తున్నాం. పాపములు అంటే ఒకళ్ళని చంపడము, ఒకళ్ళని ఇది చేయటమే కాదు పిల్లలు. ఆ అమ్మ మాట వినకపోవటము, సండే స్కూల్లో కూర్చోకపోవటము, ఆ మనకి అమ్మ వాళ్ళు చెప్పిన పని చేయకపోవటము, సినిమాలు చూడటము, మూవీస్ చూడటము, ఫోన్స్ చూడటము. చూడండి పిల్లలు, ఇవన్నీ కూడా సైతాన్ గాడి పనులు పిల్లలు. ఈ సైతాన్ గాడు మనల్ని వాడి బంధకాల్లో వాడి చేతిలో పెట్టుకోవాలని చూస్తాడు పిల్లలు. కానీ వాడి చేతికిలోకి ఎప్పుడు మనం వెళ్ళకూడదు పిల్లలు. ఈ పాపాలన్నీ విడిచిపెట్టుకొని మనం దేవుని ఎదుట దానియేలు గారు ఎలాగ ప్రార్థన చేశారో అలా మనం కూడా ప్రార్థన చేయాలి పిల్లలు. ఇంకా తను ఏం చేస్తారు, తన జాతి తన ప్రజలందరి కొరకు కూడా దేవుని సన్నిధిలో బ్రతిమాలుకున్నారు. అయితే ఈ రోజుల్లో మనం ఎంతో భయంకరమైన దుర్దినంలో ఉన్నాము. ఈ కరోనాలు, ఉగ్రతలు, ఈ యొక్క తెగుళ్ళు, ఎంతో ఎన్నో ఆ మరణాలు, అంగులార్పులు, ఎంతో భయంకరమైన దినాల్లో ఉన్నాం పిల్లలు. అయితే దానియేలు గారు ఆ దినాన్ని ఎలాగో ప్రార్థన చేశారు పిల్లలు. ఎంతో తగ్గించుకున్నారు, దేవుణ్ణి ఎంతో స్తుతించారు, కొనియాడారు. అలాగే మనము కూడా పిల్లలు ఈ కరోనాని బట్టి ఎంతో దేవుని పాదాలు పట్టుకొని మనకి ఎంతో సమయం దేవుడు ఇచ్చారు మనకి. ఈ సమయంలో ఎవరికి స్కూల్స్ లేవు, ఎవరికి ఆఫీసెస్ లేవు, ఇది దేవునికి ఇంకా దగ్గరగా ఉండే సమయం అని గ్రహించుకొని ఇదిగో దేవుని పాదాలు పట్టుకొని, దేవా మా దేశం పైకి వచ్చిన ఈ కీడుని నాయనా తండ్రి మా కీడు నుంచి మమ్మల్ని తప్పించు, ఈ కరోనా నుంచి, ఈ కష్టకాలం నుంచి మమ్మల్ని విడిపించు అని ఎంతగానో మనము ప్రార్థన చేసుకోవాలి పిల్లలు. దేవుని సన్నిధిలో దేవుని పాదాలు పట్టుకొని గోజాడాలి. ఆయన వాగ్దానం చేశారు, నా పేరు పెట్టబడిన జనులు తమ్ము తాము తగ్గించుకొని ఆకాశం ఉన్న నన్ను వెతికినప్పుడు నేను ఆకాశం నుంచి వారిని దృష్టించి వారి ప్రార్థన నేను వింటాను, చెడు మార్గం వారు విడిచిపెట్టినప్పుడు వారి ప్రార్థన నేను ఆలకిస్తాను, వారి ప్రార్థనకు చెవియొక్కి వారిని నేను స్వస్థపరుస్తానని దేవుడు సెలవిచ్చాడు పిల్లలు. ఆయన నమ్మదగిన దేవుడు, వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు పిల్లలు. తప్పకుండా ఆనాడు దానియేలు గారు ఎంతో తగ్గించుకుని ప్రార్థన చేసినప్పుడు దానియేలు గారి ప్రార్థన దేవుడు విన్నారు పిల్లలు. దానియేలు గారిని నీవు బహుప్రియుడివి అని దేవుడు అన్నారు. అలాగే మనం కూడా దేవునికి బహుప్రియులము పిల్లలు. అలాగే దానియేలు గారు ఎలాగ ప్రార్థన చేశారో
అలాంటి ప్రార్థన పరులుగా పట్టుకలిగిన ప్రార్థనలు మనం దేవుని సన్నిధిలో చేయాలి పిల్లలు. ఇంకా అంతేకాదు పిల్లలు, ఎంతో మంది రక్షణ లేకుండా చనిపోతున్నారు. అయితే ఏ ఆత్మ నశించుకోవటం నాకు ఇష్టం లేదని దేవుడు అన్నారు పిల్లలు. అయితే ఈ యొక్క కష్టకాలంలో ఎంతో మందికి మనం సువార్త చేయాలి పిల్లలు. ఎలాగో మనం ఇవన్నీ చేయలేము మన ఫోన్స్ ద్వారా, ఇది ఇలాగే సండే స్కూల్ అనేకులకి మీరు షేర్ చేయండి, జాయిన్ అవ్వమనండి. అలా అలా ఎంతో మంది ఆత్మలు మనం రక్షించాలి పిల్లలు. ఎంతో బరువు బాధ్యత దేవుడు మన మీద పెట్టారు పిల్లలు. అదన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ వాక్యమును ధ్యానించుకుంటూ అనేక ఆత్మల కొరకు మనము దేవుని సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకుంటూ ఆత్మలు రక్షించు ప్రభు అని మన స్నేహితుల కొరకు, ఇరుగు పొరుగు వారి కొరకు, మన దేశం కొరకు, వైద్యుల కొరకు, అధికారుల కొరకు, అందరి కొరకు కూడా దానియేలు గారు తన జాతి కొరకు, తన ప్రజల కొరకు ఎలాగో ప్రార్థన చేశారో అలాగే దేవుని సన్నిధిలో మనము కూడా అలాంటి ప్రార్థనలు కలిగి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉంటే దేవుడు తప్పకుండా మనల్ని అంగీకరిస్తారు. మన ప్రార్థనలు విని దేశాన్ని స్వస్థపరుస్తారు పిల్లలు. ఆ యొక్క విశ్వాసము నమ్మకము మనము ఉంచుకొని ప్రార్థనలు మనం జరిగించుకుందాం పిల్లలు. ఓకేనా పిల్లలు, అర్థమైందా మీకు లెసన్? అర్థమైంది కదా లెసన్? థమ్స్ అప్ చూపించండి, మీ థమ్స్ అప్ చూపించండి. అర్థమైంది కదా లెసన్? సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్ పిల్లలు. బెనిత్ నెక్స్ట్ స్లైడ్ మెమరీ వాష్ చూద్దాం పిల్లలు. చూడండి, ఆయన కృపా క్షమాపణలు గల దేవుడై ఉన్నాడు. ఒకసారి చెప్పండి పిల్లలు మీ అందరు నాతో పాటు, ఆయన కృపా క్షమాపణలు గల దేవుడై ఉన్నాడు. దానియేలు గ్రంథము 9:9 పిల్లలు. టు ద లార్డ్ అవర్ గాడ్ బిలాంగ్ మెర్సీ అండ్ ఫర్గివ్నెస్. దానియేలు 9:9. ఓకేనా పిల్లలు? ఓకే, గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. మీరందరూ కూడా అనేకుల కొరకు ప్రార్థన చేస్తూ వాళ్ళందరినీ కూడా రాకడకు సిద్ధపరచండి పిల్లలు. ఓకేనా? సరే, చిన్న ప్రార్థన చేసుకుందాం పిల్లలు. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకోండి, మోకరించండి. మహాపరిశుద్ధ స్తోత్రాలు నాయన, దయగల తండ్రి, కృపకల ప్రభు స్తోత్రాలు నాయన. అయా ఈ దినమున ప్రభు నాయన, ఎంతో వ్యతిరేకత నాయన, అయా ఎంతో ఇన్కన్వీనియన్స్ వచ్చినప్పటికీ దేవాన్ని సహాయం చేస్తావు, మీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. అయా ఇదిగో ప్రభు నాయన, ఈ సమయమున ప్రభు విత్తబడిన వాక్యము బిడల హృదయంలో ఫలింపు చేయడానికి నీకు సహాయం చేయండి తండ్రి. అయా రాకడికి మేమందరం కూడా సిద్ధపడటానికి సహాయం చేయండి తండ్రి, మీకు వందనాలు. ఆనాడు దానియేలు గారిని నీవు ఎలాగో వాడుకున్నావో, ఎలాగో బలపరుచుకున్నావో దేవా. అయా ఈనాడు రాబోయే దినాల్లో ప్రభు నాయన, రాబోయే తరానికి ప్రభు ఆ బిడ్డల ప్రార్థన ఎంత అవసరమని నీ మాట్లాడుతూ వచ్చావు, మీకు వందనాలు నాయన. అయ్యా బిడ్డలు నాయన రాబోయే దినాల్లో గొప్ప ప్రవక్తగా నాయన దానియేలు గారి వలె ప్రభు పట్టు కలిగి గురి కలిగి ప్రార్థన చేస్తూ ప్రభు మేమందరము కూడా నాయన అనేక ఆత్మల కొరకు మీ సన్నిధిలో అంగులాడుచు ప్రభు నాయన తండ్రి. నీవే సహాయం చేయమని, కనికరించమని, కృప చూపించమని ప్రభు. అయ్యా ఎంతమంది బిడ్డలైతే చేరి వచ్చారో వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని, మీరు దీవించమని, ఆశీర్వదించమని, నూతనంగా వచ్చిన బిడ్డలందరినీ బట్టి పేరు పేరును వరుసన మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరలా ఈ అవకాశమును వారు పోగొట్టుకోకుండా దినదినము కూడా వారు నాయన చక్కగా జాయిన్ అవడానికి నీవే సహాయం చేయమని, నీ సన్నిధిని కాపుదల ప్రభు, నా మా కుటుంబాలకు అందరికీ కూడా నీవు తోడుగా ఉంచమని, విడిచిన మర్చిన ప్రతి ఒక్క అంశమును మీరు జ్ఞాపకం చేసుకుని సమస్త మహిమా ఘనతా ప్రభావాలను మీకే చెల్లించుకుంటూ ఏసై పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. Our firing washing shall hallowed be your name, that kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive us to them, forgive us our debtors, lead us not into our temptation, but deliver us from evil. Thine is the kingdom, the power, and the glory forever and ever. Amen. పరలోకమున మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమునందు నెరవేరినట్లు భూమి నెరవేరును గాక. మా ఆహారమైన మాకు దయచేయము, మా ఎడల అపరాధము క్షమించు ప్రకారం అపరాధ క్షమించము, మా శోధన దయించము, నీ రాజ్యము శక్తి మహిమ యంత్రము నీవే తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి యొక్క ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యోన్య సహవాసము, శాంతి సమాధానాలు వీళ్ళందరికీ, వారి వారి కుటుంబ సభ్యులకు, సండే స్కూల్ టీచర్స్ వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్కి వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్కి వారి కుటుంబాలకు సదాకాలం తోడి వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మా ప్రైజ్ లార్డ్. మా ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్న.